పైరాడాలి ఎందుకంట, అందాలు చూస్తే అమ్మోరు ఏదో పూనినట్టు అవుతదంట, టచ్చింగు ఇస్తే భూకంపం ఏదో వచ్చినట్టు ఉంటదంట, ఆడదికే మాకు ఉంటే అష్టదిక్కులెందుకంట, దేవతల్లే ఉంటే అమ్మాయే ప్రతి కుర్రుడు అయిపోడ పూజరే, దసరా దివాళి సంక్రాంతి మరి కట్టుకు రావసరే, పిల్లవచ్చే కల్లోకొచ్చే, పిల్లవచ్చే గుళ్ళోకొచ్చే, పిల్లవచ్చే ఒళ్ళోకొచ్చే. బ్లూటూత్ ఏదో ఆన్ చేసినట్టు బ్యూటిఫుల్ బేబీని చూస్తుంటే కొత్త ఫీలింగ్స్ పొంగేస్తూ ఉంటాయే, జిపిఎస్ ఏదో యాక్టివ్ చేసి ఇంతాక జడదొడ్డి కొడుతుంటే మేం జిల్లాలే దాటిస్తూ ఉంటామే, రెండు కళ్ళల్లో స్క్రీన్ సేవర్ విల్లేగా, చిట్టి గుండెల్లో వాల్ పేపర్ విల్లేగా, ఖూబ్సూరత్ నైతో అంతా డల్లేగా, ఉంటే అమ్మాయే ప్రతి కుర్రుడు అయిపోడ పూజరే, దసరా దివాళి సంక్రాంతి కట్టకట్టుకు రావసరే. ఐఫోన్లో కూడా ఉండని ఫీచర్స్ అందాల పాపల్లో ఉంటాయే, మా మైండ్ అంతా కెలికేస్తూ ఉంటాయే, లిక్కర్లో లేని మత్తైన చక్కర్ అమ్మాయి పేదాల్లో ఉంటుందే, తెగ ఊరిస్తూ కొరికేయమంటదే, జంట రెప్పల్లో కెమెరాలే ఉంటాయే, టిక్కు టిక్ అంటూ మాకు ఫ్లాషే కొడతాయే, మేం లడకీ కోసం కుచ్ బీ కరేగా. ఒరే సాయి, ఏంట్రా ఇది, ఇందాకే కదరా ప్రామిస్ చేశారు, అమ్మన్నారు నాన్నన్నారు, అమ్మాయి ఏంటో తెలియదన్నారు, శవాన్ని కూడా తీసుకుని వెళ్తున్నారు కదరా. అమ్మాయిని అంకల్ పడకూడదు, కానీ ఇలాంటి అమ్మాయి కనబడితే వదలకూడదు. ఏంజెల్ అంకుల్, ఏంజెల్ సీజనల్ ఫ్రూట్ అంకుల్, వదిలితే మళ్ళీ దొరకదు. అయినా శవాల దగ్గర సమాధుల దగ్గర ప్రేమేంట్రా అంకుల్? అసలు ప్రేమకు చిహ్నమే సమాధి, తాజ్మహల్. ప్రస్తుతానికి మన హీరో తాజ్మహల్ ఇదే. ఈ ఇంటి నెంబర్కి ఈ ఇంట్లో మెంబర్లకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ ఇంట్లో అందరూ నెంబర్ వన్లే. ఈ ఇంట్లో అందరూ నెంబర్ వన్లో ఉండడానికి, ఈ ఇంటికి ఫ్యాన్సీ నెంబర్ రావడానికి కారణం ఈ సిటీ ప్లానింగ్ కమిషనర్ సర్వేష్ ఆనందరావు, ఈ ఇంటి యజమాని ఉమ్మడి కుటుంబాల అభిమాని. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చూశారుగా, ఈవిడే ఆనందరావు భార్య అమరావతి. లక్షణమైన ముగ్గురు పిల్లల్ని కంటాం, అక్షరాల మొగుడు చెప్పిన మాటలు వినడం తప్ప టీవీ సీరియల్ కూడా చూడని ప్రతివ్రత. థ్యాంక్ యూ. కాఫీతో మొదలయ్యే రోజు సాఫీగా సాగాలంటే ప్లానింగ్ అవసరం అని ఖచ్చితంగా నమ్ముతాడు ఆనందరావు. పెళ్ళైన సంవత్సరానికి కొడుకు పుడితే అతను సుధీర్ అని పేరు పెట్టి ఎల్కేజీ నుండి టెన్త్ వరకు పలానా స్కూల్లో చదివించాలి, ఇంటర్ నుండి ఎంబీఏ వరకు పలానా కాలేజీలో చదివించాలి, బ్యాంక్ ఎంప్లాయ్ చేసి పలానా జిల్లా నుంచి పిల్లల్ని చూసి పెళ్లి చేసి పిల్లాడు పుడితే వాడికి ప్రవీణ్ అని పేరు పెట్టాలని ముందే రాసుకుని రాసుకున్నట్టే అన్నీ చేశాడు. ఇక పెళ్ళైన రెండో సంవత్సరం ఆనందరావు రెండో కొడుకుగా సంతోష్ పుట్టాడు. ముందే రాసుకొని అలాగే చదివించి డాక్టర్ని చేసి పెళ్లి చేసి పిల్లా పిల్లాడో పుడితే తన డైరీలో రాసుకున్న పేరు పెడదామని ఎదురు చూస్తున్నాడు. చివరిగా మూడో సంవత్సరం అమరావతి మూడో కాన్పులో లక్షణమైన ఆడపిల్లని కని ఆనందరావు చేతిలో పెడితే పాల సముద్రం తిరిగితే ఉద్భవించిన లక్ష్మీదేవిగా తలచి మురిసిపోయి ఆమెకు లక్ష్మీ ఆనంద్ అని పేరు పెట్టాడు ఆనందరావు. అమ్మాయిని ఇంజనీరింగ్ చేయాలని ముందే రాసుకుని అందంగా పెంచి బాగా చదివించి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశాడు. స్టార్టింగ్ శాలరీ 20,000 రావాలని రాసుకున్నాడు, కానీ 10,000 వస్తే రిజెక్ట్ చేశాడు, 20,000 వస్తే రిజెక్ట్ చేశాడు, అలాగే 45,000 వచ్చినా కూడా రిజెక్ట్ చేశాడు. ఎక్కువ వస్తుంది కదా, హ్యాపీగా. చూడమ్మా, మనం నిర్ణయించుకున్న జీవితం కోసం మనం పోరాడాలి, అప్పుడే మన జీవితం మన చేతిలో ఉంటుంది. ఆఫర్ ఎక్కువ వస్తుంది కదా, నిర్ణయం మార్చుకుంటే దారి మారిపోతుంది, మన జీవితం ఎదటోళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. మనం ఎలా పుట్టాలని కోరుకుంటే అలా పుట్టలేం, కానీ పుట్టాక మనం ఇలాగే పెరగాలి, ఇలాగే ఉండాలి గట్టిగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. కోర్టు చేసిన దానికోసం వెయిట్ చేయి. తను అనుకున్నట్టే లక్ష్మికి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్న కుర్రాడితో నిశ్చితార్థం చేశాడు ఆనందరావు.
త్వరలో ముహూర్తాలు చూసి పెళ్ళెప్పుడో కబురు చేస్తానని ఆనందంగా చెప్పి పంపించాడు. చూశారుగా, ఆనందరావు ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటే ఇది ఆలయం, అదే నిశ్శబ్దంగా ఉంటే గ్రంథాలయం. గ్రంథాలయం అంటే గుర్తొచ్చింది. ఇంట్లో ఆనందరావు పెట్టిన మొదటి రూల్, ఎవరు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా రిజిస్టర్లో సంతకం చేసి వివరాలు రాయాలి. ఎవరైనా ఇంటికి వచ్చిన చుట్టమైనా ఇంట్లో పనుడైనా. బ్యాట్లని బాడీలు మెయింటైన్ చేయడం, బ్యాట్లని వస్తువులు పర్చేస్ చేయడం కాదు, పర్ఫెక్ట్ ఫ్యామిలీ లీడ్ చేయడం అంటే. ఖచ్చితమైన జీవితాన్ని నిశ్చింతగా ముందుకు నడపడం అని స్ట్రాంగ్గా నమ్మే ఆనందరావుకి ఇంతమంది నమస్కరిస్తున్నారంటే కారణం అది అతని ఫ్యామిలీని సంస్కరించుకున్న విధానం. ఇదే లక్ష్మికి ఉద్యోగం ఇచ్చిన ఆఫీస్, ఈవిడే లక్ష్మికి జీతం ఇచ్చే బాస్, కంగ్రాట్స్, వీళ్ళందరూ లక్ష్మి కంపెనీ ఇచ్చే కొలీగ్స్, జస్ట్ ఫ్రెండ్స్. కానీ తను మాత్రం బెస్ట్ ఫ్రెండ్. పేరు పవిత్ర, ఊరు సంగమిత్ర. హలో లక్ష్మి గారు, మీ వుడ్ బి ఫోన్. వర్క్ లో ఉన్నానని చెప్పు. ఛా, నా డెస్క్ కి కనెక్షన్ ఇమ్మని చెప్పు. వద్దు పవిత్ర, ప్లీజ్ పవిత్ర, ప్లీజ్. అబ్బా, నువ్వు ఇప్పుడు మాట్లాడతావు, మేమందరం వింటాం. Are you ready, guys? Ready. We are ready. Come on. Hi, Lakshmi. How are you? Sachchu garu, meer wait chestara? Nen intiki vellaka call chestanu. No, 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 no. Ippude maatladali. Please, please, please. Cheppandi. Naku love marriage ante chaala ishtam. Manaki engagement ayipindi kada. Ippudu kudaradu kada. Na daggara oka idea undi. Ee roju Valentine's Day kada. Ee roju saradaga manam ekkadaina kalisthe మనది లవ్ మ్యారేజ్ లా ఉంటుంది కదా. నో వే, నాన్నకి చెప్పకుండా నేను ఏ పని చేయను. మిమ్మల్ని కలవడం కుదరదు, సారీ. నాన్నకి చెప్పొద్దని ఎవరన్నారు? చెప్పారా? లేరు, నాన్న ఢిల్లీ వెళ్ళారు, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ప్లీజ్ లక్ష్మి, ప్లీజ్. నీకేమైనా పిచ్చా? నెక్స్ట్ 80 ఇయర్స్ అతనితోనే కలిసి బ్రతకాలి. ఫస్ట్ టైం ఒక చిన్న కోరిక కోరాడు, నువ్వు వెళ్ళేదనుకో, జీవితాంతం అదే ఫీలింగ్ తో ఉంటాడు. లక్ష్మి, లక్ష్మి, మనం కలుస్తున్నావా? హలో ఐఐటి సార్, నేను లక్ష్మిని కాదు, తన ఫ్రెండ్ పవిత్రని. మీరు ఎంవిపి కాలనీ కాఫీ డేలో వెయిట్ చేయండి, తను వస్తుంది. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. పవిత్ర వదలవా? వాట్? వెళ్ళు. పవిత్ర, ఏంటిది? లక్ష్మి లవ్ సచ్చ. ఈ సిటీలో గూగుల్ కంటే డెప్త్ గా, ఈగిల్ కంటే ఎత్తుగా వెళ్ళి వెతికేశాడు హీరో లక్ష్మి, కానీ ఎక్కడ కనబడలేదు. ఒక బాల్లో 60 రన్స్ కొట్టాల్సి వచ్చినప్పుడు కూడా ఆశగా టీవీలు వంక చూసే ఇండియన్ ఆడియన్లా, సిటీలో చిట్ట చివరి కాలేజ్ వైపు కూడా ఆశగా చూస్తాడు తనకు నచ్చిన అమ్మాయి కోసం. ఏంటి ప్రాబ్లం? పెట్రోల్ అయిపోయింది, దగ్గరలో బంక్ కూడా లేదు. నో ప్రాబ్లం, జస్ట్ వెయిట్. ఒక నిమిషం. నిండిపోయింది, సారీ. థ్యాంక్ యూ. అయి బాబు, వెళ్ళిపోతుంది. ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. మొత్తం పోసేస్తే అయిపోదా? ఇప్పుడు ఎలా వెళ్ళి తెచ్చుకో.
బండి తీ. హాయ్ అమ్మా. హాయ్ బాబు. వీఆర్ ఫ్రమ్ జై బజరంగ్ దళ్. మిత్రుల వరసే కదా. చిచి, తన బైక్ లో పెట్రోల్ అయిపోయిందంటే బంక్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నా. కావాలంటే నోట్లో బాటిల్ ఉంది చూడండి. ఖాళీ బాటిల్ పట్టుకున్న వాళ్ళంతా పెట్రోల్ బంక్ వెళ్తారని, బాస్కెట్ బాల్ పట్టుకున్న వాళ్ళు ఒలింపిక్స్ వెళ్తారని చెప్తే నమ్మేడానికి మనం తాలివరా ఇవరా. ఏ మిస్టర్, మాట్లాడరేంటి? అయినా మేమిద్దరం లవర్స్ అని రుజువు ఏంటి? తాళి కట్టించేసుకో అమ్మా. మేమిద్దరం లవర్స్ అని ప్రూవ్ చేయండి, హ్యాపీగా తాళి కట్టించుకుంటాను. మనం ఏమైనా బ్లడ్ టెస్ట్ చేయాలంటే ఇప్పుడు అనుకుంటా మరి. ఓకే అమ్మా. అలాగే ఇంతకి నీ పేరేంటమ్మా? లక్ష్మి, లక్ష్మి ఆనంద్. అరే బాబు, నానా నీ పేరేంటి? నానా పునానా. నీ పేరు చెప్పు, అడుగుతున్నారుగా. ఎందుకమ్మా అబ్బాయిని అంత కంగారు పెట్టేస్తావు? సొసైటీ అంతా ఇలాగే ఉంది కదమ్మా. నేను అడుగుతాగా నానా. బుజ్జే, నీ పేరేంటి? నానా. ఒరే నానా, నీ పేరేంటి బంగారం? సత్య. అమ్మా, ఆ బొక్కే లేవమ్మా. పారొట్టు నేషన్స్. లక్ష్మీ లవ్ సత్య. అంటే మీరు లవర్స్ కాదు, జస్ట్ హెల్పర్స్. బంతిపూల తోట ఏమైనా చెవిలో పెట్టమ్మా. పొలవైనా మోసేస్తానమ్మా. కట్టరా తాలి. తాలి కట్టేమ్మా. కట్టే కట్టే తీసుకొని వేసే. సార్, నా మాట నమ్మండి ప్లీజ్. వద్దు ప్లీజ్ ప్లీజ్, మీకు దండం పెడతాను. నా బాబాయ్, నా పెళ్ళి నువ్వేనా ఉన్నావు? బాబాయ్ అన్నాడు అక్కడ. ఎవడు లేడేంట్రా అన్నా? తాలిపొట్టు తీసుకొని పారిపోతున్నాడు అన్నా. రేయ్ రేయ్, ఆగరా. రేయ్ ఆగరా. ఏంటండి కంగారు పడ్డారా? నేనున్నా కదా, మైహూనా. నీ పేరు సత్యనా? అది నీ పేరు సత్యనా? మా తాతగారు వాళ్ళ తాతగారి పేరు సత్యనారాయణ మూర్తి అనమాట. మూర్తి తీసేసి మా తాతగారికి సత్యనారాయణ అని పెట్టారనమాట. నారాయణ తీసేసి నాకు సత్య అని పెట్టారనమాట. అందుకే నా పేరు సత్య అనమాట. సాయి, బైక్ కీసు రెండు వదిలేసావు. ఏమన్నా అంటే నా పేరు సాయి. పొద్దుటి నుంచి కొడతానే ఉన్నావు, ఆపరా ప్లీజ్ రా. ఒక నిన్నే కొట్టాలి, లేకపోతే మందనే కొట్టాలి. టైం 10:45 అయింది, బండ్లో పెట్రోల్ లేదు, నడిచెళ్తే టైం సరిపోదు. వదిలేరా. వాడెవడ ఉన్నాడు కదా వన్ షాప్ వీరస్వామి, అడిగి ఫోన్ చేయి. వీరస్వామి నా సొంత బామ్మర్ది అనుకున్నావా? ఎప్పుడు మందు అడిగితే చెప్పయ్యా రాంబాబు. మందు కావాలి, 20 మినిట్స్ వెయిట్ చేయ. వచ్చేస్తా. 10 మినిట్స్ లో షాప్ కట్టేస్తున్నానయ్యా. పోలీసులతో చాలా ప్రాబ్లమ్ గా ఉందయ్యా. 10 నిమిషాలు ఉంటావుగా. రే, 10 మినిట్సే ఉంటాడంట. ఇప్పుడు ఎలా రాయలడం? మన ప్లాన్ ఉందిగా. నా ఫ్రెండ్ రాంబాబు సార్ అడిగాడు సార్, ప్లీజ్ సార్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్ ప్లీజ్. ఏమైంది? అప్పుడెప్పుడో జీర్ణాశయం దెబ్బతిన్నా జీవితాశయం గొప్పదని తెలుసుకుని ఇలా బతికేస్తున్నాడు సార్. ఇప్పుడు ఏమైందో ఇలా పడిపోయాడు సార్. తీసురా. థ్యాంక్ యూ సార్. రే, ఎవరో జాంగిరి గారు దొరికారా? జాగ్రత్త మేనేజ్ చేయి. నెమ్మదిగా నెమ్మదిగా జాగ్రత్త. సాయి తొందరగా ప్లీజ్. డోర్ సరిగ్గా వేసుకోండి. జాగ్రత్త సార్. తొందరగా పని ఉంది సార్, షాప్ కట్టేస్తారు. షాప్? మనం వెళ్ళాల్సింది హాస్పిటల్ కదా, 24 అవర్స్ ఉంటుంది కదా. అంటే హాస్పిటల్ ఉంటుంది సార్, దాని పక్కన మెడికల్ షాప్ కట్టేస్తారని భయంగా ఉంది సార్. డోంట్ వరీ డోంట్ వరీ, వెళ్ళిపోదాం. త్వరగా రండి అయ్యా, పోలీసులు వచ్చేస్తున్నారు. లేట్ అయితే షాప్ కట్టేస్తాను. కట్టకపోయా 2 మినిట్స్ వచ్చేస్తున్నా ప్లీజ్. ఎవరు? మందుల షాప్ సార్. కట్టేస్తాను అంటున్నాడా? అవును సార్. నాకే నేను మాట్లాడతాను. ఇటు హలో, 2 మినిట్స్లో అక్కడ ఉంటాం, షాప్ కట్టేయకండి. కాదు కాదు కాదు, ఇది బిజినెస్ అనుకోకండి, హెల్ప్ అనుకోండి. 2 మినిట్స్లో అక్కడ ఉంటాం ప్లీజ్, త్వరగా రండి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఇది బిజినెస్ కాదు హెల్ప్ అనే డైలాగ్ బాగా నచ్చింది సార్. నేను ఎక్కడైనా వాడుకోవచ్చా సార్? సార్ ఈ లెఫ్టే సార్, ఈ లెఫ్టే, ఈ లెఫ్టే సార్. ఇక్కడ సార్? ఇక్కడే సార్, ఇక్కడే సార్. ఆపం సార్. ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ ఉందా? ఇక్కడే సార్. ఎక్కడ హాస్పిటల్? వీరా బాబు, ఏంటా మీరు? ఏంటి వీరా బాబు, రెగ్యులర్ కస్టమర్స్, ఆ మాత్రం మేరు చేయాలను. ఏంటి ఆలస్యం? అప్పుడప్పుడు అవుద్ది వీరా బాబు.
లిఫ్ట్ అడిగి అబద్ధం చెప్పి మోసం చేసి మరి ఇలా హెల్త్లు పాడు చేసుకోవడానికి సిగ్గుగా లేదు మీకు? గవర్నమెంట్ వాళ్ళు బాటిల్లో పోసి షాపుల్లో పెట్టి ట్యాక్సీలు వేసి మరి అమ్మేస్తున్నారు. వాటిని మేము తాగి చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు జీతాలు ఇస్తూ కాపాడుతున్నాం. మేమెందుకు సిగ్గుపడాలి అంకుల్? షట్ అప్. చీకట్లో నీ మొహం సరిగ్గా కనపడపోయినా నేను చూస్తుంటే నా అసహ్యం వేస్తుంది. మీరు కనిపిస్తున్నా నాకు అసహ్యంగానే ఉంది. పడా ఆ ఏడ్చేవులే వెళ్ళిపోతున్నాడేంట్రా అంకుల్. బాగా హట్టేయడు. 2 మినిట్స్ ఆగితే మనల్ని డ్రాప్ చేసి టైర్ కింద సొక్కెత్తడ్రా. పెగ్గు పోసేటప్పుడు బొగ్గన పెట్టుకోవాల్సిన మాట కూడా చెప్తా. భారతంలో కర్ణుడు మన చేయి ఎడిటోడికి పోసేటప్పుడు పెద్దగాను మనకి పోసుకునేటప్పుడు చిన్నగాను ఉండాలన్నాడు. గుర్తెట్టుకోరాయి. అవునా? నువ్వు పోయి అయితే నువ్వు పోయిరా. యదవ ఫిలాసఫీ నువ్వును. చాలు. రేయ్, బారు బయట తాగితేనే లోపల వేసేస్తాం. అలాంటిది 6 బయట తాగేస్తారేంట్రా? పదండి ముందు స్టేషన్కి. 1 మినిట్ సార్. సార్ మెక్సికోలో మెయిన్ సెంటర్లోనే తాగేస్తారు, ఫ్రాన్స్లో ఫ్యాక్టరీల దగ్గరనే తాగేస్తారు, బ్యాంకాక్లో బ్రాంతి షాప్ దగ్గరే తాగేస్తారు. ఇండియాలో ఏంటి సార్, ఎక్కడ తాగుతున్నా ఇక్కడ తాగుతున్నా ఏంటి అని అడుగుతారు. ఏ ఇండియన్ డెవలప్ అవనివ్వరా? రే మీరు చెప్పేది నాన్ సెన్స్ అయినా మీ కాన్సెప్ట్ నాకు నచ్చిందిరా, ఇండియాని డెవలప్ చేయడం. యు లీవింగ్ గురుగారు? లేదురా, నేను కూడా ఇండియాని డెవలప్ చేద్దాం అనుకుంటాను. గురుగారు, నిన్న పొద్దున ఒక అమ్మాయి కనిపించి నా గుండెలకు గుద్దేసిందండి. అదే అమ్మాయి వాళ్ళ పొద్దున కనిపించి లాగి లంప మీద కొట్టి కాండ్రీని జుమ్మేసి వెళ్ళింది. ఈ ఏదగడ వల్ల ఫుల్ బాటిల్ ఇప్పించాను కదరా. ఇప్పుడు అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి గురుగారు? ఇంప్రెస్ అంటే గుర్తొచ్చింది, నేను వయసులో ఉన్నప్పుడు మా వేచేవన్న ఒక అమ్మాయి ఉండేది, ఒకే ఇన్స్టిట్యూట్. నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసేవాడిని. తను ఇంటర్లో ఆగిపోయిన సబ్జెక్టు పూర్తి చేయడానికి ఫైట్ చేసేది. నేను బాగా స్పీడ్ హార్స్ టైప్, ఆమె బాగా స్లో టార్టాస్ టైప్. ఈ తాబేల్ లాంటి అమ్మాయి ఒకరోజు కుందేలు కనపడితే పట్టుకుందామని ట్రై చేసింది, అది దొరకలేదు. నిరాశతో వెళ్ళిపోయింది. నేను దురాశతో దాన్ని పట్టుకుని తనని ఇంప్రెస్ చేద్దామని వెళ్ళి బెల్లుకొట్టాను. తను డోర్ తెరిచింది, నేను బ్యాగ్ తెరిచి దాన్ని తన చేతిలో పెట్టాను. తను గట్టిగా అరిచి దాన్ని గోడవతలకి విసిరేసింది, నన్ను లాక్ కొట్టి గేట్ అవతలకి ఎట్టేసింది. గురుగారు ఎందుకు? తన కుందేల్ని ఇంట్లో పెంచుకుందాం అనుకుందట, కానీ నేను చార్లో నంచుకుంటుందేమోనని ఫ్రై చేసి పట్టుకెళ్ళా. మన ఇల్లు వచ్చేసింది తెలిపేసింది. ఏంటి అమ్మ వచ్చేస్తున్నా, ఎంత పని చేసావమ్మా. ఎందుకు రా గేట్ ఎక్కుతున్నావు? గేట్కి తాళం వేసిందని. అది తీసే ఉందిగా. సారీ అమ్మా. మెల్లగా మెల్లగా రా. తాగొచ్చావా? తప్పలేదు. ఏంట్రా నువ్వు, నాన్నకు తెలిసిందంటే తాట తీస్తాడు. ఎదిగొచ్చిన కొడుకు ఇలా ఇంటికి తాగొస్తున్నాడని తెలిస్తే ఆ మనిషి తట్టుకోగలడా? నానొచ్చేసారా? నీ అదృష్టం బాగుండి నా అదృష్టం బాగుండి ఇంకా రాలేదు. సరే పద, అన్నం తిందో గాని తినేసా. సరే ఒక్కప్పుడు అన్నం వేసుకుని పడుకోరా, ఆయన వచ్చి నీ పక్కనే పడుకుంటారు. ఒక్కొక్కటి ఫ్రిడ్జ్లో ఉంది కదా. తాగొచ్చారా? మీరు ఇలా తాగొస్తున్నారని పిల్లోడికి తెలిస్తే ఎంత బాధపడతాడో తెలుసా? మిమ్మల్ని ఇలా తాగుబోతులా చూసాడంటే అసలు ఆ చిన్న పిల్లోడుకుంటే తట్టుకోగలదా? ఏడింటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. అయితే నేను వెళ్ళి పడుకుంటా. భోజనం సరే పాడి పక్కనే పడుకోవాలి, ఒక్కప్పుడు వేసుకుని పడుకోండి. నువ్వు చెప్తే కరెక్ట్. ఇలాగే ఒక్కప్పుడు ఫ్రిడ్జ్ లో ఉండదు. ఇదిగోండి. కంగ్రాచులేషన్స్. పడుకోండి. అమ్మో, నేను మేనేజ్ చేస్తాను కాబట్టి సరిపోతుంది, లేకపోతే ఇల్లు కురుక్షేత్రం అయిపోదు. ఏయ్ 302, ఇలా రావయ్యా. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. మీ అమ్మాయి కదూ? అవును సార్.
నమస్తే సార్. నమస్తే అమ్మా. కూరగాయలకి డబ్బులు ఇయ్యమ్మ. సంబంధాలు చూస్తున్నాను. ఎంతవరకు వచ్చింది? మనం ఎలాగో క్యాబులు పెట్టుకుని బతికేసాం సార్. అల్లుడు కూడా క్యాబ్ పెట్టుకున్న వాడు అయితే బెటర్ అని చూస్తున్నాను సార్. పెన్ను కూడా క్యాబ్ పెట్టుకుంటాడు, దానికి ఇచ్చేసి సార్. మరేంటయ్యా, వచ్చేవాడు క్యాబ్ పెట్టుకున్నాడా ల్యాప్టాప్ పట్టుకున్నాడా అనేది కాదు ముఖ్యం. అమ్మాయిని గుండెల్లో పెట్టుకుని చూసుకోగలడా లేదా అనేది ముఖ్యం. పద్మా, పద్మా, ఇదిగో పద్మా. వస్తున్నా వస్తున్నా. అమ్మా నమస్తే. పాపం చెయ్యలేక వెళ్ళిపోయిందో చూడు. అయ్యో ఏమైంది? నువ్వు అయిన్మెంట్ రాయి. అయ్యో ఏమైందండి? ఇప్పటికి 3 సార్లు అడిగావు, నువ్వు పని చూడు. ఓ ఇంతలా ఎలా కవిలిపోయిందమ్మా? డాడీ చెయ్యొద్దరా. పోలీసోడి కూతుర్నే పట్టుకున్నావంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంట్రా? రస్కల్ చంపేస్తాను ఈ ఏరియాలో మళ్ళీ కనపడ్డావంటే. పోలీసు వాళ్ళ కూతురికి పెళ్ళిళ్ళు కావా, మొగుళ్ళు రారా, శోభనాలు జరగవా? ఏంటా బాగుతున్నావు? నా చొక్కా పట్టుకుంటావరా? ఎంత ధైర్యంగా పోలీసోడు చొక్కా పట్టుకోవడానికో. ఎక్కడికి వెళ్తున్నావు? నీ షర్ట్ కుట్టినోడి సరిగ్గా కుట్టలేదా, పట్టుకున్నోడి సరిగ్గా పెరగలేదా, కనుక్కునొద్దామని. చూడు సాయి, గొడుగెత్తుక్కున్నాడంటే వానాకాలం వచ్చినట్టు, గొడవ ఎత్తుక్కున్నాడంటే పొయ్యకాలం వచ్చినట్టు. వాడి పాపాన వాడు పోతాడు, రిపేర్కి ఇచ్చిన వాటర్ హీటర్ తీసుకురా, నేను స్నానం చేసి డ్యూటీకి వెళ్ళాలి. షాప్ కట్టేసాడంట్రా. మీ నాన్నకి ఫోన్ చేయి. దిగు. హలో నాన్నా. షాప్ కట్టేశాడు ఇక్కడ. ఆ టార్పాల్ కింద పెట్టాడంట, చూసి పట్టరా. ఒక నిమిషం లైన్లో ఉండు. నానా, దొరికింది. పని చేస్తుందో లేదో చూసి పట్టుకొస్తా. ఐరన్ రాడ్ సౌండ్ వచ్చింది. మొన్న కాలు ఇరిగినప్పుడు డాక్టర్ లోపల రాడ్ వేశాడు, దాన్ని వాడేశాడు. బాయ్ మా. ఏంటి వేలు పోసుకున్నావు? ఆ బైక్ తీసుకెళ్ళవే? వద్దమ్మా, ఇది నాకు అస్సలు కలిసి రాలేదు. ప్లీజ్, నేను బస్ లో వెళ్తానే. మొగుడు పోయిన విడోలా ఉంది, ఆ కలర్ వద్దంటే విన్నావా? పోమ్మా, బాయ్.
పట్టుక దిద్దిన కాంచనమాల, వెన్నెల తాగిన వెన్నెల బాల, వంపుల సొంపుల చంపకమాల, ఓణి కట్టిన ఉత్పలమాల, నీ చుట్టూరా తిరిగా పనిమాల. నిన్న జరిగిన దాంట్లో మీ తప్పున్నా మీ మీద నేను చేయి చేసుకుని ఉండకూడదు. సారీ. ఈ సారీతో మీ ఈగో సాటిస్ఫై అయింది అనుకుంటాను. చచ్చా, ఈగో ప్రాబ్లం ఏమీ లేదండి, అంత హార్ట్ ప్రాబ్లమే. నేను మీ రైసర్ కొడితే అప్పటి నుంచి లెఫ్ట్ సైడ్ లాగేస్తుందండి. కొంచెం దాని సంగతి చూస్తారా ప్లీజ్. ఓ చారు శీల, నేను నిన్ను చాలా ప్రేమించానమ్మో ప్రియురాలా. ఓ మేఘమాల, నేనేమో నీలా మారాలే చూడు మణిమాల. ఇదిగో ఇదిగో ఈడు అడిగిందమ్మో తోడు, కాదు కూడదు అనకే మధుబాల. హలో, సారీ చెప్పాగా, ఎందుకు ఎదురెదురు పడుతున్నావు? అంటే వెనక వెనక పడితే వెంట పడుతున్నావు అంటారని. నువ్వు వెంట పడ్డా ఎదురు పడ్డా నీ ఉద్దేశం నాకు అర్థమైంది. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. నా నిశ్చితార్థానికి ఆల్రెడీ మా నాన్న 10 లక్షలు ఖర్చు పెట్టాడు. అవ్వా, నిశ్చితార్థానికి 10 లక్షలా? మీరు అనండి, రూపాయి కట్టడం వెళ్ళి చేసుకుంటా, కావాలంటే ఎదురు కట్టడం కూడా ఇస్తా. చూడు, నీకు ముందే చెప్పాను, నాకు ఆల్రెడీ సగం పెళ్ళి అయిపోయింది. నేను నాకు పరిగెత్తే ఓపిక లేకపోతే మన ఇద్దరు పూర్తిగా పెళ్ళి అయిపోయింది కదా. సరే, ఓ పని చేద్దాం, నీకు పెళ్ళే లోపల నేను ట్రై చేసుకోవచ్చా? షష్టి పూర్తి వరకు ట్రై చేసినా నీ వల్ల కాదు. మరీ ఫస్ట్ సిట్టింగ్ లో అంటే నీకు ఇబ్బందిలే, 2-3 సిట్టింగ్లు వస్తే నీకు క్లారిటీ వచ్చేస్తుంది. చేపల్లాంటి కళ్ళేమో తిప్పుకుంటూ చూపుల్లే రువ్వుతుంటే ఊగిందే మనసే ఉయ్యాలా. నిచ్చే మల్లె పువ్వల్లే ముత్యమల్లే, నువ్వట్ట నవ్వుతుంటే తిరిగేస్తా నీ కొంగనకాల. కల్లో కొచ్చి నువ్వు కల్లోలానే తెస్తే బాబోయ్ ఆగేదట్ట కాదే నా వల్ల. ఏది గుర్తే రాదు నిన్నే చూస్తూ ఉంటే ఏమో ఏం చేసావే మతి పోగొట్టేలా. చెప్పేది నవే వచ్చిన దానా, దాచిన మనసే దోచిన దానా, తానా అంటే నేనే తందానా. కాటుక దిద్దిన కాంచనమాల, వెన్నెల తాగిన వెన్నెల బాల, వంపుల చొంపుల చంపకమాల, ఓణి కట్టిన ఉత్పలమాల, నీ చుట్టూరా తిరిగా పనిమాల. ఓయమ్మ లాలా. జడగంట గుండెల్లోన గుడిగంట మోగిస్తుంటే నాలోన ఏదో తిల్లానా. జారే జారే నీ పట్టు కురిలే చూసి నా మనసే పట్టు జారిపోతుందే నిజమేమైనా. బుంగా మూతి పెట్టి సింగారంగా నన్ను పట్లో కొంగే చేసి దూపిస్తున్నావే. అందం చందం మంచి గంధం లాగా నూరి బంధం వందేళ్ళకి వేస్తూ ఉన్నావే. మిన్నుల కిన్నెర సాని, అలకల కులుకులవేణి, వద్దకు రావే ముద్దుల మహారాణి. హలో, దిస్ ఇస్ సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం. ఇతనే సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం. సాఫ్ట్వేర్ రంగానికి పితామహుడని ఫీలింగ్ వీడికి. అత్తగారిని డామినేట్ చేయడం, పిల్లంతా కాపురం చేయడం ఇతని హాబీస్. 24 గంటలు అదే యావలో ఉండే సుబ్రహ్మణ్యానికి 24 గేళ్ల కుర్రాడు అడ్డుపడ్డాడు. ఏ పనిలో అయినా ఫ్లోలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎంత కోపం వస్తుందో మన సుబ్రహ్మణ్యం చూస్తే తెలుస్తుంది. అక్కతో మాట్లాడాలి, లక్ష్మి ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకుందామని. అరే, నీకు మీ అక్క ప్రొడక్షన్ మేనేజర్ లాగా కనబడుతున్నారా ప్రోగ్రామ్ చెప్పడానికి? అరే, నాకు డౌట్ రా, నువ్వు దాని ప్రేమిస్తావు దీని ప్రేమిస్తున్నావు? దాని లైన్లో పెట్టాలి, దీని లైన్లో పెట్టాలి అనే పిల్ల మనకి తిరిగా అనుకో. రే, సాఫ్ట్ గా ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజిన్ అనుకోకు, లోపల హార్డ్వేర్ అలానే ఉంది. అది గాని బయటకు తీసానుకో, రచ్చే బట్టే పోరా. నువ్వేంటే గౌరవించుకున్నావు, వెళ్ళి పడుకో. ఈవిడే సుబ్రహ్మణ్యం అత్త, సంగమిత్ర అమ్మ, గంగమిత్ర. శివుడి గుళ్ళో నందున్నట్టే ప్రతి ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముందు జిల్లా కలెక్టర్ కూడా గల్లీ క్రికెటర్లా ఫీల్ అయ్యే గంగమిత్ర సాఫ్ట్వేర్ ఏజెన్సీని బిల్గేట్స్ అన్నయ్య గారు, నాదెండ్ల తమ్ముడు గారు, ప్రేమ్జీ బాబాయ్ గారు అని వరసలు కలిపేసుకుని మరీ అల్లుండి అందరూ ఎక్కించి బతికేస్తుంది. పాపం పిచ్చిది. కొంచెం తిని వెళ్ళండి, అయినా సండే కూడా ఆఫీస్ ఏంటండి? సండే కదా అని చెప్పేసి అండర్వేర్ వేసుకుంటే మానేస్తామా? అండర్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా సండే రెండు ఉంటాయి. అది కాదండి, తల తినకు, సాయంత్రం తలకాయ కూర తీసుకొస్తాను, మామిడికాయ ముక్కలు వేసుకుని వండుకు తిను. ఓకే పాపా. ఏమండి మీ అమ్మ ఫేస్బుక్ స్టిల్లా? స్టేటస్ ఏంటి? 666 సరి ఆఫీస్కి వెళ్తున్నా సుబ్రహ్మణ్యం గారు. సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం యాడ్ చేసుకుంటా. ఓకే
దట్స్ బెటర్. చూడండి అత్తయ్య, మొన్న నాకు జాండీస్ వచ్చినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే పెద్ద అప్లాజ్ రాలా. జాండీస్ వచ్చినప్పుడు అప్లోడ్ చేయడమే తప్ప అనుకుంటే అప్లాజ్ ఒకటా దరిద్రుడు? నా పోస్ట్ కి మినిమం 1000 లైక్స్ ఉండాలి, మాక్సిమం 100 షేర్స్ ఉండాలి. కొంచెం ప్లీజ్ అది మెయింటైన్ చేయండి. వన్ సిఆర్ పోయినా పర్వాలేదు, పిఆర్ మాత్రం బాగుండాలి. అలాగే సుబ్రహ్మణ్యం గారు, సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గారు, అది మర్చిపోకండి. డ్రైవర్ లెట్స్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్ మ్యాన్. సార్ ఏంటి సుబ్రహ్మణ్యం బేట, మాకి షాప్కి మీకి చేతికి మటన్ కొట్టాకుంటే ఈ చుట్టుపక్కల ప్రజలు మటన్ ముట్టారు. సండే కూడా ఇంత లేట్ అయితే ఎలా? మీకి మేకల్ని కొట్టనీకి కవర్ చేసుకుని వచ్చేసరికి నాకి తలకి ప్రాణం తోకకి వచ్చింది. మీ తోకని పక్కకి దరిపితే మేకల్ని కొట్టుకుంటుంది, జరగండి. మై డియర్ మీట్ లవర్స్, కావాల్సిన వాళ్ళంతా పక్కొచ్చేయండి అమ్మా. మగాడివి నీకెందుకురా, హెల్పా. వినాశకారి విపరీత బుద్ధి ఎన్నమ్మా? రెండు. సూపర్, కుమ్మేద్దాం. కూర్చుపట్టేటవా సెజీ, ఆప్కి దో శాల్తీ ఇస్పీ ఇచ్చేయి, నాది ఇప్పుడే వస్తుంది. ఏంటి బేట, ఇప్పుడే వచ్చినావు అప్పుడే వెళ్ళిపోతున్నావు. చూస్తారా మొత్తం తీసేసా? కొట్టుకుంటూ బతికిస్తున్నా. ఈ విషయం కానీ మా అత్తకు తెలుసు అనుకో, ఈ వీడియోకి నా ఫోటో కలిపి దండపడిపోద్ది. ప్లీజ్ రా బాబా, ఇచ్చారని కంగారపడద్దు బావా. దీనివల్ల ప్రస్తుతానికి వచ్చే నష్టం ఏమీ లేదు, నా దగ్గర సేఫ్గా ఉంటుంది. మరి నాకు షాప్ ఇప్పుడు స్వామి లోక కళ్యాణం జరగగానే, అనగా నాకు లక్ష్మి పెళ్లి జరగగానే, చీని ఫాదర్ ఈ జన్మకి జరగదు. నోడిదల్ నోడిదల్ నేను ప్రయత్నిస్తా, నువ్వు సహకరించు. పని అయిపోయాక ఇద్దరు కలిసి రూమ్ వేసుకుని దసపల్లలో బాగా డిలీట్ చేద్దాం. ఓకేవా? బాయ్. మాడిపోతుంది చూసుకోమ్మా. నానమ్మా హెల్ప్ అడగాల చేయాలా? అడిగిన వాళ్ళకి చేయాలి నాన్న. అయితే నాకు ఒక గ్లాస్ వాటర్ ఇస్తావా? నీకు అమ్మా, అమ్మమ్మ లెటర్ రాసింది. ఫోన్లున్నా కూడా ఈ లెటర్స్ ఏంటో? ఏంటంట? ఉభయ కుశలోపరి అమ్మా అల్లుడు గారు ధ్వజస్తంభం నిలబెట్టే ముహూర్తం మాట్లాడడానికి మన ఊరు వస్తానన్నారు. ఇప్పుడు వద్దని చెప్పు. నిన్నే ఆనంది వాళ్ళ అమ్మ పోయింది. ఊరంతా బాధలో ఉంది. ముహూర్తం పెట్టే శర్మగారి భార్య కూడా పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. రెండు రోజుల్లో ఊరంతా తేరుకున్నాక చెప్తాను రావచ్చా లేదా అని. ఇంతే సంగతులు. అత్తయ్య, మీ ఊర్లో ఒక్కరు పోతే ఊరంతా అలా అయిపోతారా? మా ఊళ్ళో కాదమ్మా, టీవీ సీరియల్ చిన్నారి పెళ్లి కూతురు ఉంది కదా, అందులో ఆనంది వాళ్ళ అమ్మగారు పోయింది. అది వీళ్ళ గోల. అన్నయ్య ఫోన్ బిల్ వచ్చింది ఇక్కడ. ఏంటి ఆఫీస్ వర్క్ అయిపోయినా ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నావు? సిన్సియర్గా వర్క్ చేయడం కాదే, సీరియస్గా థింక్ చేస్తున్నా. ఏమైంది? మా ఫ్యామిలీ గురించి నీకు తెలుసు కదా. తెలియకపోవడం ఏంటి? హమ్ ఆప్కే కౌన్ ఫ్యామిలీ కదా మీది. జోకులు కాదు పవిత్ర, సీరియస్ మ్యాటర్ ఇది. ఐమ్ సారీ, చెప్పు. ఎవరెవరికి మధ్య ఏ సీక్రెట్లు ఉండవు, కానీ ఈరోజు ఒక సీక్రెట్ బయటకు వచ్చింది. నేను నమ్మలేకపోయాను, కానీ ఇది నిజం. ఏంటి ఆ సీక్రెట్? మా నాన్నకు ఒక లవర్ ఉంది. మీ నాన్నక అంటే నీకు పెన్నుందా? చిచ్చి, లవ్ మ్యాటర్ మొత్తం పెళ్లికి ముందే, ఇప్పుడు కాదు. నిన్న మా నాన్నకి ఒక లెటర్ వచ్చింది. పొరపాటున నేను ఆ లెటర్ చదివి షాక్ అయ్యాను. లెటర్లో ఉంది నిజమో కాదో అని తెలుసుకోవడానికి నాన్న రాసుకున్న డైరీలు చదివాను.
ఆ లెటర్ లో రాసింది నిజమే అని తెలిసింది. పెళ్లికి ముందు నానొక్క లవర్ ఉండేది. తల్లిదండ్రుల మాట కాదనలేక ప్రేమని త్యాగం చేసి అమ్మని పెళ్లి చేసుకున్నాను నాన్న. కానీ ఆవిడ అలా కాదు. ప్రేమ కోసం అందరినీ వదిలేసి ఒంటరిగా మిగిలిపోయింది. ఇన్నాళ్ళు నాన్న జ్ఞాపకాలతోనే గడిపేసింది. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చి చావ్రతుకుల మధ్య ఉంది. చివరి క్షణంలో నాన్నను కలవాలనుకుంటుంది. నాకంటూ ఎవరూ లేరు. ఇన్నాళ్ళు తెలియలేదు కానీ ఇప్పుడు ఈ చివరి క్షణంలో నా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండనిపిస్తోంది. నువ్వు వస్తే నాకు నా అన్నవాళ్ళు ఉన్నారని ఆనందంగా కన్నమోస్తాను. చిత్ర చూస్తూ నీ దేవిక. ఇప్పుడు మీ నాన్న ఈ లెటర్ చదివితే వెళ్తారా? లేదు, నిర్ణయాలు మార్చుకోవడాలు, రాసుకున్నవి చెరుపుకోవడాలు నాన్నకి తెలీదు. ఇప్పుడు మనసు మార్చుకోవచ్చు కదా. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎప్పుడు నాన్న ఎరేజర్ వాడలేదు. అసలు వెళ్లడం పక్కన పెట్టే, ఈ లెటర్ నేను చదివానని తెలిస్తేనే గిల్టీ ఫీల్ అవుతారు. మా ఫ్యామిలీలో చాలా పెద్ద డిస్టర్బెన్సెస్ మొదలవుతాయి. మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఆవిడికి ధైర్యం చెప్పడానికి నేనే వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు నాకు తోడొస్తావా? ఇంట్లో ఎక్కడికని చెప్పావు? ఫస్ట్ టైం రిజిస్టర్లో అబద్ధం రాశాను, ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నానని. మరి మీ డాడీ ఆఫీస్కి వచ్చి చెక్ చేస్తే? చా, నాన్న ఎప్పుడు అలా చేయరు. ఎందుకంటే నాన్నకు నేను కూతుర్ని కాదు, నమ్మకాన్ని. ఇదే ఊరా? ఇదే ఊరు. అడ్రస్ ఎక్కడా? లెటర్లో. లెటర్ ఎక్కడా? బ్యాగ్లో. బ్యాగ్ ఎక్కడా? అయ్యో బస్లో. అయ్యో బస్ వెళ్ళిపోతుంది. కంగారు పడకండి, బ్యాగ్ బస్లో లేదు, ఇది సంకలో ఉంది. హాయ్, టేక్ ఇట్. థ్యాంక్స్ అండి. స్మెల్ ఏం రాదులేండి? రావట్లేదండి. ఒరే సాయి, నువ్వేంట్రా ఇక్కడ? ఆప్తావా? నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వేంటి ఇక్కడ అని తెలియనట్టు అడుగుతున్నావా? మోస్తావా? నాకేం తెలుసు. అయినా నువ్వేంట్రా ఇక్కడ? ఆ సంకెళ్ళు ఏంటి, వాడేంటి? చెప్తానక్క. నో, నా గురించి ఎవరు చెప్పడానికి వీల్లేదు. నా ఆత్మకథ నేనే రాశాను, కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కొని చదువుకోండి. ఓకే, రాజమండ్రిలో ఈడి పెద్ద అనమాట. ఈ మా నాన్న పట్టుకున్నాడు అనమాట. ఆయన గుంట్లో పొగక రాజమండ్రి స్టేషన్ లో వీని వదిలిపెట్టి రమ్మని నన్ను పంపించాను అనమాట. మీరు ఎక్కిన బస్ లోనే మేము ఎక్కా అనమాట. మీరు దొంగతనం చేస్తుంటే నేను పట్టుకున్నాను అనమాట, అందుకే దిగిపోయాను అనమాట. ఇది ఈ ఒక దొంగన కథ సార్. ఆపండి సార్, లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ ఆడపులి 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 అని చెప్పిందే చెప్పినట్టు ఈడు దొంగ ఈడు దొంగ ఈడు దొంగ అని ఎన్ని సార్లు చెప్తారు సార్? అసలు నేను ఏం దొంగతనం చేశానో తెలిసా పోయితరా? నీకు చిన్న పిన్నిస్ దొంగతనం చేసినందుకు మీ నాన్న అరెస్ట్ చేశాడండి. అయినా పిన్నిస్ దొంగతనం చేస్తే అరెస్ట్ చేస్తారా? అంటే ఆ పిన్నిస్ నాలుగు కాసుల మంగళసూత్రం ఉందనుకోండి, అది వేరే విషయం. దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదు? డబ్బు ఒకే చోటు ఉంటే ఏం బాగుంటుంది? దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిందో. సార్, యుద్ధం చేత కనబడే ధర్మం గురించి మాట్లాడతారు సార్. ఇది అదే బ్యాచ్, మనం వెళ్దాం రండి. హలో, వచ్చిందే వాళ్ళ కోసం పద. అవునా? చూడు, మనల్ని ఫాలో అవుతున్నాం. నేను చూసుకుంటానే. ఎందుకురా మమ్మల్ని ఫాలో అవుతున్నారు? ఐ లవ్ యూ. మిమ్మల్ని కాదండి, ఆవిడికి ఈయనకి మధ్యలో అదేదో ఉందంటండి. నోరు మూసుకొని పని చూసుకోండి. పవిత్రక్క, ఏదో హెల్ప్ వద్దని వస్తున్నావు అంతే. మాకే హెల్ప్ అవసరం లేదు. ఎదవ సప్పిడి ముఖం వేసుకోండి. నువ్వు నీకు ఎవరు చేస్తాడు హెల్ప్ అని ఆయన అనుకుంటున్నాడంటే తనకి ఏదైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. నువ్వు వెళ్ళు. హెల్ప్ చేస్తావా? నేను కాల్ చేస్తాను. కొట్టేశావా? విధి నిర్వహణ. కానీ అరే గంట నుంచి వెయిట్ చేస్తున్నా. బా, ఎక్కడ బా? ఎక్కడ ఉంటారా? మటన్ షాప్ లో ఉన్నా, తొందర చెప్పు. చాలా బిజీగా ఉన్నా. 40 కిలోల మటన్, 10 కిలోల కీమా, 3 తలకాయలు, 6 బ్రేను, 4 చాలతీల టోకెన్ ఇచ్చాడు. కొట్లకి వస్తున్నా, ఒక్క నిమిషం మాకు క్యాచ్ అయ్యారు. లెగ్ పీస్ చెయ్యి. ఓకే, నికల్ సరే. కానీ అక్క చాలా ఎక్స్ట్రా చేస్తుంది. అందులో కొత్త ఏముంది? దానికి వచ్చింది వేస్తుంది. తనేం చేస్తుందో నాకు తెలియదు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అక్క 5 నిమిషాల్లో తత్కాల్ బుక్ చేసుకుని ఇక్బల్ ట్రావెల్స్ ఇంటికి వచ్చేది. లేకపోతే తెలుసుగా. ఏంట్రా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? లేదు, ఆంటీకి ఎంఎంఎస్ చేస్తున్నా. అదే బాబు, నీతో వచ్చింది, ఏం చేయాలి చెప్పు. ఏదోటి చెప్పు. హెల్త్ ప్రాబ్లం అని చెప్పు. కాలం అంటో, ఒళ్ళు అంటో, చెయ్యమంటో, మొహం అంటో, ఏదోటి చెప్పు. ఇదంతా నీ కడుపు మంట కదా. చెప్పించేవోయ్. చేస్తా. సుబ్రహ్మణ్యం గారి, హలో. ఇక్కడ చచ్చావు, ఇక్కడ నా సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఒక్కరోజే, రేపు మార్నింగ్ వచ్చేస్తాను కదా. సరే, ఇప్పుడు వస్తే హాస్టల్కి వచ్చేయి, రేపు వస్తే శ్మశానానికి వచ్చేయి. బాయ్.
సాయి గారు ఫోన్ లో యాక్షన్ కి స్పాట్ లో రియాక్షన్ ఉంటుందంటారా? అలాగే ఉండదు. అడి చూడు. ఓ నో పవిత్ర ప్లీజ్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నీకు దండం పెడతాను. నాకు విడో వేషం సూట్ అవ్వదు. బై. ప్లీజ్. ఆయన మీ నాన్న కోసం నేను నా మొగుడిని పోగొట్టుకోలేను. చూడు మిస్టర్, నా పని నేను చేసుకోగలను, నీ పని నువ్వు చూసుకో. ఓకే ఓకే. అది లక్ష్మి, నువ్వు త్వరగా కోలుకోవాలని దేవుడు గంట కొడుతున్నా లక్ష్మి. గంట కొట్టట్లేదు, కొట్టేస్తున్నావు. అక్కడ పెట్టు. చేయి దొబ్బే, మొబైల్ దొబ్బే, గంట కూడా దొబ్బేస్తావరా? సోదాపి, నేను ఎక్కడ ఉన్నానో చెప్పండి. యాడుండాలా ఆన్నే ఉన్నావు? మీకు అడ్రస్ ఎలా తెలుసు? లెటర్ లో చదివాం. బాగోదని మ్యాటర్ మొత్తం చదివేశాం నాన్నగారికి. నీకు పిన్నట్టుగా నీకు కొంచెమైనా గుద్దుందా? లెటర్ నువ్వు చదవడమే కాకుండా వీడి చెత్త కూడా చదివిస్తావా? ఏంది నువ్వు అనేది, మనకు చదువురాదు. వీడు చదివాడు నేను విన్నా. పోయి పట్టుకోవచ్చు మరి. ఏంటి చెప్పు? అసలు ఆంటీ నేను ఎవరిని అడితే నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్పావు? నువ్వు తిట్టకూడదు మరి. నువ్వు చెప్పు. నువ్వు కొట్టకూడదు మరి. దండం పెడతారా? సరే ఓకే, కానీ చెప్తావా లేదా? మన ఇద్దరం కాబోయే భార్య పడతామని చెప్పా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? అలా ఎలా చెప్తావు? నిశ్చితార్థం వేరేవారితో జరిగి కార్యార్థం నాతో తిరుగుతుందంటే బాగోదు కదా? అసహ్యంగా ఉంటుంది, అసలే పల్లెటూరు, స్మెల్ ఎక్కువ. చెప్పు, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే చెప్పేస్తా. చెప్పినా? ఏ ఆగు, ఇది అడ్వాంటేజ్ గా తీసుకుని ఎక్స్ట్రాలు చేసావో, జాగ్రత్త. చేయం చేయం చేయం. అయ్యి బాబోయ్, ఇంతవరకు మీరు చేసినంత ఎక్స్ట్రాలే కదండి, పాప ఏంది అలాంటిందా? నడక రూపం నవ్వు అచ్చం వాళ్ళ నాన్న ఆనందే కదా డాక్టర్. ఆగు, ఆగా. నిన్ను మీ నాన్న పంపాడా, నువ్వే వచ్చావా? మా నాన్న పంపితేనే నేను వచ్చాను ఆంటీ, కాబట్టి నేను చేసుకోబోయేవాడిని కూడా తోడు పంపారు. అయ్యి బాబు, ఇది పెద్ద ఇత్తడి చుంబండి బాబు. రా. ఇప్పుడు ఎలా ఉందిరా? ఇట్స్ ఓకే ఆంటీ, నో ప్రాబ్లం. డాక్టర్ గారు మీరు బయలుదేరండి. వస్తానమ్మా. శివుడు, కుమ్మడికాయ తీసుకురా, దిష్టి తీయాలి. నాకా దిష్ట? నాకు సిగ్గా ఆంటీ. అయ్యో ఆంటీ, ఇప్పుడే వద్దు ప్లీజ్. నువ్వు ఉండమ్మా. బాబు, నువ్వు కూడా రా. ఆంటీ. ఏయ్, నువ్వు కాదు, నువ్వు రా. బయలు. ఎందుకు? ఆ ఊరికి తెలుసుకుందామని. బర్త్డే వరకు నేను ఉంటాను. మీరు చెప్పాలి. December 26th. పడుకునే ముందు ఫ్రూట్స్ తింటే మంచిది, తీసుకో. అవును దేవాంటీ, నేను రోజు పడుకునే ముందు ఒక కొబ్బరి ఫ్రూట్ తింటా. కొబ్బరి ఫ్రూటా? ఏ అదే మ్యాన్, ఇలా ఉంటది, రెండు చెప్పులు వస్తాయి, రోజు దేవుడికి పెట్టాం. కొబ్బరి ఫ్రూట్ కదరా, కొబ్బరికాయ. ఓహో, మీ ఊళ్ళో అలా కూడా అంటారా? ఆనంద్ ఎంతో ఎంక్వైరీ చేసి దేవి ప్రసాద్ అన్ని కరెక్ట్ గా ఉంటే గానీ తన కూతుర్ని నీకివ్వడు. సాయి, తన చేత ఓకే చేయించుకున్నావంటే నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? అంటే ఆంటీ, చదువుకున్నప్పుడు బాగా ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది అని చెప్పి ఇంజనీరింగ్ ఆగిపోయింది. డాడీ ఫీల్ అవుతున్నారని బాగా బేరం ఆడి ఒక అవైల్ పెట్టి సర్టిఫికేట్ కొన్నా. అమ్మా,
అలా కొన్న సర్టిఫికెట్ తో జాబ్ చేయకూడదు కదా అండి. అందుకే తాతిచ్చిన ఆస్తం వేసి 3 రూపాయలు వడ్డీకి అప్పించి హ్యాపీగా తినేస్తాను అన్నమాట. రేపు పెళ్ళయ్యాక దీని సాలరీ వస్తుందిగా, తినేస్తాను అన్నమాట. మరి పిల్లలు పుట్టాక నాన్న రిటైర్మెంట్ సాలరీ వస్తుందిగా, తినేస్తాను అన్నమాట. పిల్లలు పెద్దయ్యాక వాళ్ళు సంపాదిస్తారు కదా, తినేస్తాను అన్నమాట. అయ్యే బాబోయ్ నేనే నయం కదండే, కష్టపడి తింటున్నా. ఫ్రూటో ఆంటీ మీ ఇల్లు ఈ బ్యాక్ యార్డ్ చాలా బాగుంది, కానీ ఇంటింట్లో మీరు ఒక్కరే ఉండడం మీకు మీకెవరు లేరా? నాకెవరు లేకపోవడం ఏంటి, అందరూ ఉన్నారు, వాళ్ళకి నేను లేను. ఆంటీ ప్రేమించుకున్న వాళ్ళు ఏదో ఒకటి త్యాగం చేయాలనుకుంటా. వీళ్ళ నాన్న ఫ్యామిలీకి దగ్గరై ప్రేమను త్యాగం చేశాడు, నేను ప్రేమలో ఉండిపోయి ఫ్యామిలీని దూరం చేసుకున్నాను. ఇన్నాళ్ళు నేను ఒంటరిగా ఉన్నా, మా వాళ్ళు దూరంగా ఉన్నా నాకేమనిపించలేదు. నేను చనిపోతానని తెలియగానే ఎవరూ లేరనే ఆలోచనే భయం వేసింది. అదే ఉన్న జబ్బుకి మందులు దూరం చేశాడు, నా జీవితానికి మనుషుల్ని దూరం చేశాడు. ఏ మెడిసిన్ పనిచేయకపోవడం ఏంటో నా కర్మ. ప్లీజ్ ఆంటీ. సరే పొద్దున మాట్లాడుకుందాం, వెళ్ళి పడుకోండి. చిచ్చి నీకు అసలు మానసు లేదు, మనం ఆవిడ్ని సంతోష పెట్టడానికి వచ్చాం, బాధ పెట్టడానికి కాదు. చిచ్చి నీకు అస్సలు మేనర్స్ లేదు, మనం ఆవిడ్ని సంతోష పెట్టడానికి వచ్చాం, బాధ పెట్టడానికి కాదు. తిను బత్తాయి పండు, తినేస్తాడంట, అన్ని తినేస్తాడు. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. కాఫీ? అయ్యో నువ్వు తెచ్చావేంటి బాబు? అమ్మనే పడిన బాధ పెడితే ఇలా మార్నింగ్ కాఫీ ఇచ్చి కాకపడ్డం అలవాటు, సారీ అండి. సారీ లేదు, గీరి లేదు. యూఆర్ లైక్ మై సన్. ఆంటీ మీకు స్మాల్ సర్ప్రైజ్. నిజంగా? కప్పివ్వండి, కళ్ళు మూసుకోండి ఆంటీ, నాతో రండి, రండి చెప్తాను. స్లో. ఇప్పుడు కలుతారండి. ఆంటీ మీ హోల్ ఫ్యామిలీ గుర్తుపెట్టారా? ఇదిగో ఈయనే మీ పెద్దన్నయ్య. అవును, వాళ్ళ పిల్లలు మీ అక్క, మీ బావ, వాళ్ళ అమ్మాయి. ఇది మొన్న మీ తమ్ముడు కూతురి పిల్లలు అందరూ కలిసి దిగిన ఫోటో. ఇదిగో మీ మేనల్లుడు, అందరూ చాలా బాగా సెటిల్ అయ్యారు ఆంటీ, మీరు చాలా గ్రేట్. వాళ్ళు కాదురా గ్రేట్, నువ్వు. 25 ఏళ్ళైందిరా నా కళ్ళతో చూసి. కొంతమంది అయితే నాకు తెలీదు అలాంటిది రాత్రికి రాత్రి ఎలా. నిన్న రాత్రి మాటలు మీరే చెప్పారు కదండి మీ ఇంటి పేరు. ఈ ఫేస్బుక్, ఆర్కు, ట్విట్టర్ మొత్తం ఎతికేశా, అందరు వచ్చేసారు. ఇలారా నాకు మెడిసిన్స్ పనిచేయవు అని డాక్టర్ చెప్పింది, అబద్ధం సాయి. సరైన మెడిసిన్ ఇవ్వలేదంతే. ఆ మెడిసిన్ ఏంటో తెలుసా? నువ్వే. నిన్ను చూస్తుంటే సంతోషానికి ప్యాంటు షర్ట్ వేసినట్టుంది. లక్ష్మే మరి నన్ను చూస్తుంటే సంతోషానికి హాఫ్ నిక్కురు జుబ్బా తొడిగినట్టుందా? ఓకే అంతా ఓకే, కానీ మీ ఫాదర్ ఫోటో దొరకలేదండి. అవసరం లేదురా, మా ఫాదర్ అదిగో. హేయ్ ఐ యామ్ మీ ఫాదరా, శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నానే. హేయ్ ఏంటి ఏంటన్నా? సారీ అండి సారీ. సరే నేను రెడీ అయ్యి వస్తాను, ఊరు చూడడానికి వెళ్దాం. ఓకే. అల్లయ్య అన్న పిల్ల చిన్న పదరని లక్ష్మి. సాయి నీకు దొరకడం నీ అదృష్టం, లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా చూసుకుంటాడు, నాది గ్యారంటీ. నేనదే చెప్తున్నాను అండి, క్యాచ్ చేయట్లేదు. ఆ
లక్ష్మి, నా లైఫ్ ఎప్పుడు ఇష్టంగానూ లేదు, అలానే కష్టంగానూ లేదు. కానీ మీరు వచ్చాక మాత్రం అద్భుతంగా ఉంది. మీ నాన్న వచ్చిన ఇంత ఆనందంగా ఉండేదాన్ని కాదేమో. ఆంటీ, ఈసారి డాడీతో పాటు వస్తాను మీ దగ్గరికి. చూడు లక్ష్మి, బతికినంతకాలం ఎన్ని కష్టాలు పడ్డా చివరి క్షణంలో ఆనందంగా చనిపోవడం గొప్ప విషయం. సూర్యుడు ఉదయించేటప్పుడు ఎంత అందంగా ఉంటాడు, అస్తమించేటప్పుడు కూడా అంతే అందంగా ఉంటాడు. ఆ అందం, ఆనందం నువ్వు సాయి నా ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్షణం నేను చచ్చిపోయినా ఐఎమ్ వెరీ హ్యాపీరా. లక్ష్మి, నాకే ఏడుపు జస్ట్ లక్ష్మి. మేడం, నీ అంత రిలేషన్ లేకపోయినా నేనే తట్టుకోలేకపోతున్నా. అలాంటిది నువ్వు. నిశ్చితార్థం జరిగింది, మర్చిపోయావా? వెన్నెలేదైనా నీ నవ్వులోదేనా, హరివిల్లువన్నెల్లో ప్రతి రంగు నీదేనా. గోదారి పొంగుల్లోన నీ గుండె సవ్వళ్ళేనా, ఏకాంత వేళల్లోన బసికో ఇలమ్మ పాటలో నీ గొంతు వింటున్నా, తుళ్ళింతలవుతున్నా నెలవంక నీడల్లో నీ మోము చూస్తున్నా. గోదారి పొంగుల్లోన నీ గుండె సవ్వళ్ళేనా, ఏకాంత విరబూసే ప్రతి తోట నీ పెదవుల చిరునవ్వా, స్వరమయ్యే ప్రతి మాట నీ పదముల సిరిమువ్వా. సిరులెన్నో తొణికింది నువ్వు నడిచిన ప్రతి తోవ, చిరుగాలి వీచిందో నీ శ్వాస తాకిందో, తనువంత ఊగేలా ఈ మత్తు కమ్మిందో. గోదారి పొంగుల్లోన నీ గుండె సవ్వళ్ళేనా, ఏకాంత thank you.
నెలయేరై ఉరికింద నను చేరగని పాదం కడలల్లే ఎగిసింద అణువణు నాదం జంట స్నేహంలో తొలి మంచు వీడింద వల పంటి ఆమేఘం చిరు జల్లు చల్లింద గోదారి పొంగుల్లోన నీ గుండె సవ్వళ్ళేన ఏకాంత లక్ష్మి ఆగు ఆగు లక్ష్మి లక్ష్మి వెళ్ళిపోయిందిరా నా ప్రాబ్లం అది కాదు సార్ బస్సు వెళ్ళిపోయింది కదా అని ఫీల్ అవ్వకరా ఆటోలో వెళ్దాం ఓకే సాయి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మా నాన్నకి ఏదో ఒకటి చెప్తాను వెళ్ళి దొంగతనం చేసుకోరా లేదు సాయి మరేం చేస్తారా ఇదంతా చూశాక నాకు లవ్ చేయాలనుంది లక్ష్మి లక్ష్మి ఆగ లక్ష్మి ఏంటి బాడీని ఏమైనా ఎస్ఆర్ఎంటికి పార్సల్ చేస్తున్నావా ఫుల్గా ప్యాక్ చేస్తా సారీ జస్ట్ జోక్ చేసా ఏంటి నన్ను ఊర్లో వదిలేసి వచ్చేసావు నిన్ను వదిలేసి రాలేదు వదిలించుకుందామని వచ్చేసా నువ్వు బ్యాడ్ హ్యాబిట్ లాంటివి ఎవరైనా చాలా ఈజీగా అడిక్ట్ అయిపోతారు సాయి అనే హ్యాబిట్ కి నేను అడిక్ట్ అవ్వదలుచుకోలేదు సారీ అండ్ బై లక్ష్మి 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 సడన్ గా ఏం లక్ష్మి ఇప్పుడు ఏమైందని ఏమైందా మన ఇద్దరం కలవడం మాట్లాడుకోవడం మన ఇద్దరికి మంచిది కాదు బై ఆగు ఒక్క నిమిషం లక్ష్మి సాయి అనే బ్యాడ్ హ్యాబిట్ ని వదిలే కాదన్ను కానీ నువ్వు అడగకుండా నేను విలేజ్ వచ్చి చాలా హెల్ప్ చేశాను అవునా కాదని నేను అనలేదే అయితే నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి సారీ నేను చేసిన హెల్ప్కి నువ్వు నాకు హెల్ప్ చేస్తే బ్యాలెన్స్ అయిపోద్ది కాదని నువ్వు వెళ్ళిపోతే నా క్రెడిట్ లిమిట్ దగ్గర ఉండిపోద్ది ఆలోచించుకో సరే నీకు హెల్ప్ చేశాక నువ్వు నా వెంట పడకూడదు నన్ను టార్చర్ పెట్టకూడదు అసలు నా కంటికే కనపడకూడదు ఈ కండిషన్స్ ఓకే అయితే చెప్పు నాన్నగారు సండే మటన్లో స్పెషల్గా హార్ట్ లివర్ లాంటి ఏం తీసుకొస్తుంటారా అవును ఏ ఏం లేదు ఇలా నా గుండెను కోసం తినేస్తుంటే షరా నీకు ఇష్టమైతే చెప్పు లేకపోతే నేను వెళ్ళిపోతా సరే నీ కండిషన్స్ ఓకే ఇంతకీ హెల్ప్ ఏంటో విట్నెస్ ఎవరు లక్ష్మి పెట్టు అమ్మయ్యా పెళ్ళైపోయింది రా లక్ష్మి దండలు మార్చుకుందాం ఏంటి అదే దండలు మారిపోద్దాం రా అంటున్నా ఏరా దండలు ఏంట్రా ఇవి బిర్యానీ చికెన్ మూడు మటన్ మూడు ఫ్రాన్స్ లేవా అయిపోయాడు రా నీ పెళ్లి భోజనం తద్దిన భోజనం వదలరా నువ్వు దండ్లీ దండ్లీ మార్చుకుని మార్చు చెప్పండి చెప్పండి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు మై బాయ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ యూ విషయం నాన్న ఏమ్మా పెళ్ళైపోయిందా చాలా సంతోషం అమ్మా వెరీ గుడ్ మీరంతా ఫ్రెండ్సా తల్లిదండ్రుల స్థానంలో ఉండి పెళ్లి చేసింది మీ ఇద్దరే కదూ నువ్వు ఆనందరావు గారు అమ్మాయి కదా నా కూతురు రాత్రి బట్టలు సర్దుకుని చచ్చిపోయింది పైన భగవంతుడు ఉన్నాడు చూస్తాడు తప్పకుండా చూస్తాడు కూతురు పారిపోయి పెళ్లి చేసుకుంటే ఏ కన్నతండ్రి అయినా బాధపడకుండా బావచ్చి బిర్యానీ తీసుకొచ్చి పెడతాడా వెళ్ళవమ్మా మనం చేసింది తప్పే కాదు వాళ్ళిద్దరు మేజర్స్ వాళ్ళిద్దరు ఇష్టపడితే మనం పెళ్లి చేసాం అది తప్పైతే రిజిస్టర్ ఆఫీస్లో లవ్ మ్యారేజ్లో ఉండవు గవర్నమెంటే బ్యాన్ చేయాలి ఓకే అయినా థియేటర్లో లేని సినిమాకి టీవీలో యాడ్ అవసరమా రిలీజ్కి దగ్గరలో ఉన్న మన సినిమా గురించి ఆలోచించచ్చు కదా చూడు సాయి ఆయనలాగా రిజిస్టర్ ఆఫీస్ ముందు కన్నీరు పెట్టుకునే పరిస్థితి మా నాన్నకి ఎప్పటికీ నేను రానివ్వను అయినా ఈ హెల్ప్ చేస్తే లైఫ్లాంగ్ నన్ను డిస్టర్బ్ చేయనని మాటిచ్చావు మరేంటిది ప్రేమ కోసం ప్రాణాలే వదిలేస్తా అలాంటిది ప్రామిస్ లెక్క వదిలేసా
ఒట్టి తీసి గట్టుమే పెట్టేశా. గట్టు పైన పెట్టుకో, నీ నెత్తి పైన పెట్టుకో, నాకు అనవసరం. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకో. మా నాన్న కుక్కని చేసుకోమంటే చేసుకుంటా. సత్య అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని చూసి వీణ్ణి చేసుకో అమ్మా అని నిశ్చితార్థం చేశారు. ఇప్పుడు వచ్చి వాణ్ణి కరెక్ట్ కాదు, సాయి చాలా మంచోడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, వీణ్ణే చేసుకో అంటే నేను రెడీ. అందుకని నన్ను ట్రై చేయడం మానేసి మా నాన్నని ట్రై చేసుకో, పని అవ్వచ్చు. బాయ్. అలా బాబుని ట్రై చేస్తే అది పడుద్దా? చా, ఒరే గులాబీ మొక్క జాంకాయ మొక్క కలిపేస్తే గులాబ్ జామ్ కాస్తుందంటరా వద్దురా సాయి. ఒరే సాయి, ముందే చెప్తున్నాను, వచ్చేది సమ్మర్, బీర్లు దొరకట్లేదు, దొరికిన ఎంఆర్పి మీద 20 రూపాయలు. నా మాట నా అమ్మాయిని మర్చిపోరా. అమ్మోనియం గంధకం పొటాషియం కలిపి చేసిన స్టాండర్డ్ ఫైర్ బ్రాండ్ 120 షాట్ బాంబు రాది. ఏదో రోజు నీ హార్ట్ ని 120 టైమ్స్ పైకి తీసుకెళ్లి థపక్ థపక్ మరి కాల్చేస్తాయి. నా లవర్ ని దీపావళి బాంబుతో పోలుస్తావా? నిన్ను చంపేస్తారా? నేనదే చెప్తున్నాను, ఏదో రోజు అది నీ ఫోటో ముందు ఇస్తరహేస్తది. నోరు ముయిర, హోటల్లో శాంపుల్ సోప్ అంత ఉంటావు, నువ్వు నాకు చెప్తావా? నేనే నీకు చెప్తా, కరెక్ట్ గా 1 వీక్ అంటే 7 డేస్ వారం రోజుల్లో వాళ్ళ నాన్న లైన్లో పెట్టి, వాళ్ళ ఫ్యామిలీని బొట్టులో పెట్టి, నా పెళ్ళికి ముహూర్తం పెట్టించుకుని మరి వస్తా. అసలు ఏం జరిగిందిరా, ఫుల్ ఫోర్స్ గా వెళ్ళావుగా? లక్ష్మి చెప్పినట్టే వాళ్ళ నాన్నగారిని పడేద్దామని విచ్చలుడిగా ట్రై చేశారా? వాళ్ళ నాన్నగారు పట్టమేమో గానీ ఈ సమాజంలో నా మీద చెరగని ముద్రపడింది. గేరా గే, ఈ 7 రోజులు ఏం చేయాలో అర్థం కాలేదురా. చివరి రోజు సీతమ్మధార బస్టాప్లో కూర్చుని గట్టిగా ఆలోచిస్తుంటే ప్రసాదు. హలో, ఎక్స్క్యూజ్ మీ, పిలిచారా మాస్టర్? నిన్ను కాదురా, అప్రాచుడా, నా మనవడు ప్రసాద్ ని. నేను ప్రసాద్ మనవాడినే, మా తాత పేరు ప్రసాద్. నేను గుడ్డివాణ్ణి, ఊరికి కొత్త, ఇప్పుడే వస్తానని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు. దానికి తోడు దాహం వేస్తుందిరా. దాహమా? ఏ టండనగర్ టండనగర్, దా మాస్టర్ పక్కనే బ్రాండ్ షాప్ ఉంది, మందేద్దా. ఒరే నేను తాగను రా, తాగుబోతూ వెధవా. నువ్వు తాగలరా, తాగలేని నన్ను వెధవా అంటావా? తాగలేని ఎవ్వనైనా ఎదవ అంటాను రా. ఎదవ 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 ఏమిటి, నేను బతికే ఉన్నానా? ఒరే పెసుగా నువ్వా, ఎక్కడ ఎక్కడ తెచ్చావు, ఎక్కడికెళ్ళావురా? మీ నాన్న నీకు నా పేర పెడితే, నా యావదాస్తి నీ పేర పెడితే, నన్ను తాగుబోతు చేతిలో వదిలిపెట్టి ఎక్కడ తెచ్చావు, ఎక్కడికెళ్ళావు, మాట్లాడమే. ఫోన్లే కదా ముసలోడు కదా, హెల్ప్ చేస్తే ఇంట్రెస్ట్ పట్టుకోలేవు గానీ కంచం నిండా తిని మంచం నిండా పడుకుంటావు వేధావా. ఇది లక్ష్మి వాళ్ళ అడ్రస్, ఈ ముసలోని వాడుకుని మ్యాటర్ ఫినిష్ చేయాలి. ఇంకా రావట్లేదర్రా, గెలగొట్టు. ఏమైంది? అరే మాస్టర్, వాట్ ఏ సర్ప్రైజ్! ఏంటి, ఎప్పుడొచ్చారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను రా. ఎండ గట్టిగా తగిలి చిరుత్తుకు వచ్చేసింది, అయినా పర్వాలేదు. ఏదైనా మాట్లాడేది ఉంటే ఇక్కడే మాట్లాడేసి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాను. మీకు కావాల్సింది కూడా అదే కదా. రండి లోపల రండి. ఒరే ఆనందరావు, వీడు నా మనవడు ప్రసాద్. నీతో చెప్పా పెట్టకుండా లోపల తీసుకొస్తే ఏడుస్తావని ముందే పరిచయం చేస్తున్నాను. నమస్కారం పెట్టి తగులడు. అసలే వీడు పెద్ద ఈగోయిస్ట్. నిన్ను ఏంట్రా ఆలోచిస్తున్నావు, రమ్మంటావా పొమ్మంటావా? మాస్టర్ ఏంట్రా మాట్లాడండి, రండి లోపల లోపల తగులడ్రా. రండి మాస్టర్ రండి. ఇదే మాస్టర్ మా ఇల్లు. బాగుందిరా, నీదైతేనే నాదైతేనే, నాకు కనపడ చావదుగా. రండి రండి కూర్చోండి. కింద కూర్చుంటారే మాస్టర్, లేండి. పర్లేదురా, కింద కూర్చుంటా, నీ సోఫాలు ఎందుకు పాడు చేసుకోవడం? మీరు ముందు లేండి, చెప్తాను. ఏం మారలేదు, మీరు లేండి. ఇలా రండి, ఇంకా అక్కడ కూర్చోండి. అది మనలాంటి వాళ్ళు వచ్చేలేక ఇల్లు అది శుభ్రంగా కడిగేసుకుంటారు, దిష్టి గట్రా తాగకుండా. ఏం మాట్లాడండి, మీరు అసలు మారలేదు. నువ్వు కూర్చో బాబు, కూర్చో. అమరావతి మాస్టర్ గారు వచ్చారు, టీ పట్రా.
చూసారా నేను చెప్పానా మనలాంటి వాళ్ళకి ఏమో టీలు కాఫీలు పోస్తారు వాళ్ళు హార్లిక్స్ బోర్నవిటాలు తాగుతారు మాస్టర్ పోనీ మీకేం కావాలి చెప్పండి నీ ఆస్ట్రో సెకండ్ రాసి ఇచ్చేస్తావా మాస్టర్ గారు నా వైఫ్ అమరావతి వాళ్ళు మా అబ్బాయిలు నమస్కారం మాస్టర్ వీళ్ళు మా కోడళ్ళు నమస్తే అండి అమ్మా లక్ష్మి రామ్మ రామారా రా మాస్టర్ గారు వచ్చారు రా మా అమ్మాయి లక్ష్మి వీడి నా మనవడు ప్రవీణ్ బాగుందిరా బాగుంది సేమ్ టు సేమ్ నాది ఇలాగే పెద్ద ఫ్యామిలీ మొత్తం పోయారు ఈడు అక్కడే మిగిలేడు ఉండండి ఉండండి తల మీద పెట్టేస్తున్నారు ఆ సర్లే కానీ ఎందుకు వచ్చానంటే మా ఎదవకు పాస్పోర్ట్ కావాలంట అవసరమైతే 2 రోజులు ఉండాలి నేను ఉండను రోయ్ మీరు ఉంటానన్న మిమ్మల్ని ఎవరు ఉంచుకుంటారులేండి నువ్వు ఉన్నా నిన్న ఎవరు ఉంచుకుంటారా అనుకున్నావా అదేం లేదు నేను ఉండను కానీ అవసరమైతే మా మనవడు మీ ఇంట్లో 2 రోజులు ఉంటాడు మీకేం ప్రాబ్లం ఉండదు 4 కేజీలు రైసు 4 వంకాయలు పొట్లకాయలు తెచ్చుకుంటాడు వంటగా చూపించేయండి ఆడి వండు తింటాడు మీరు అలా అంటే మేము బాధపడతాం మాస్టర్ వచ్చిన దగ్గర నుంచి ఒక్క ముక్కైనా మాట్లాడా అసలే నోట్లో 4 లేనుడు మీరే మాట్లాడేస్తుంటే ఇంకా ఆడే మాట్లాడతాడు ఏంటంటున్నావు ఏం లేదు తాతగారిని జాగ్రత్తగా బస్సు ఎక్కించి వచ్చేయమ్మా తాతయ్య ఏంటి మనిషి ఇక్కడ మాట అక్కడ ఈడా అసలు మనోడు పెద్ద ముదిరినట్టుగా అతనికి నాకు తేడా తెలియలేదా మీ ఇద్దరు వాడే బాడీ స్ప్రే ఒకటే సచ్చింది కదరా నాకు ఇలా కలిసి వచ్చిందా తాతని బస్ ఎక్కిచేసి అమ్మకి అబద్ధం చెప్పేసి బ్యాగ్ లో బట్టలు సర్దిసేసి ఏరా బాలా దూర తిరిగేటప్పుడు ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వస్తున్నావు చెప్పేది లేదా భారీ బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్తున్నా తప్పక 40 డిగ్రీ లండన్లో 120 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్లి లక్ష్మీ వాళ్ళ గుమ్మానికి 2 మీటర్ల దూరంలో అయితే ముందు కుడికాయలు పెట్టాలా ఎడంకాయలు పెట్టాలా అనే డౌట్ వచ్చి కాళ్ళు విరగొట్టేస్తా అయ్యో నిన్ను కాదు బాబు ఒరే ఇది పట్టుకో ఆ పిల్లిని రోజు టార్చర్ పెట్టేస్తోంది రా బాబు అలా మొహమాట పడతావేంటి అలా ఎంటర్ అయినా నాకు కాఫీ కావాలా టీ కావాలా అని అడగడానికి కూడా మొహమాట పడే ఫ్యామిలీ మెంబర్స్ లో 2 రోజుల్లోనే డ్రాస్టిక్ చేంజ్ కనిపించింది 1000 రూపాయల నోటికి చేంజ్ మార్చుకునే లాంటి చిన్న చిన్న పనుల నుండి బాత్రూమ్ లో కలరం ఉండాలి వేసే అసహ్యమైన పనులు కూడా చెప్పేంత క్లోజ్ అయిపోయారు అందరితో అలా కలిసిపోయిన అంకుల్ కి నా మీద అనుమానం మాత్రం పోలేదు ప్రసాద్ ప్రసాద్ అయ్యా బాబోయ్ గుర్తుపట్టేస్తున్నాడు ఏంటి అంకుల్ ఎక్కడికి వెళ్ళావు బ్రాందీ షాప్కి బ్రాందీ షాప్ పక్కన ఉన్న బాలాజీ టెంపుల్కి వెళ్ళి త్వరగా పాస్పోర్ట్ ఇచ్చేసి ఫారెన్ వెళ్ళిపోవాలని బుట్టెట్టుకొచ్చాను అంకుల్ జై బాలాజీ ఒకరోజు లక్ష్మి నార్త్ ఎంట్రీ గేట్ దగ్గరికి రమ్మంది తన కూడా ఏదో పని చెప్పడానికి పిలిచింది అనుకున్నాను నీ పని మన నాన్నతో చెప్తా అదేంటి తాతయ్య పర్మిషన్ తీసుకున్నారుగా నేను ఇక్కడ ఉండడానికి అదంతా నాకు తెలుసు అతను మీ తాతయ్య కాదు నువ్వు ఆయన మనవుడివి కాదు నువ్వేగా చెప్పింది నిన్ను కాదు మీ నాన్న ఇంప్రెస్ చేయమని ఇంప్రెస్ చేయడం అంటే అబద్ధం చెప్పడం మోసం చేసి ఇంట్లో చేరడమా లవ్ అంటే అన్ని ఉంటాయమ్మా చిన్న అబద్ధం కొంచెం మోసం ఇంకొంచెం స్వార్థం అన్ని కలిపితేనే ఉగాది పచ్చల్లా ఉంటాయన్నమాట ఎస్ నేను చెప్పిన డైలాగ్ తనకి ఏ రకంగా అర్థమైందో తెలియదు కానీ ఆ రోజు నుండి లక్ష్మి అస్సలు పట్టించుకోవడం మానేసింది ఎప్పుడో కృష్ణవంశీ నిన్నే పెళ్లాడుతా సినిమాలో నాగార్జున ఫ్యామిలీతో టబు కలిసిపోయినట్టుగా నన్ను వాళ్ళ ఫ్యామిలీలో కలిపేసుకున్నారు 10 లీటర్ల పాలలో 1/2 లీటర్ నీళ్ళు కలిపేసి వాడేసుకున్నట్లు నన్ను వాడేసుకున్నారు తంతే బూర్లగంపలో పడ్డట్టు వసంతక్క సీమంత పనులన్నీ నాకే చెప్పారు ఓ వసంతక్క అంటే ఎవరో తెలియదు కదూ లక్ష్మి వాళ్ళ చిన్నదిన నాకు అక్క సొంత అక్కలాగానే పనిలో బిజీగా ఉన్న నేను అరటికెళ్ళ తెమ్మంటే బయటకు వచ్చాను అమ్మ ఇక్కడ ఉంది బయట వదిలేసాడు ఈ శారీని ఎక్కడ చూశానే అమ్మో అమ్మా పెద్ద భారీ బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్తున్నానన్ను రోడ్డు మీద అట్టిపళ్ళు ఏరుకుంటావు ఏంట్రా అమ్మా ప్లీజ్ అమ్మా అమ్మా ప్లీజ్ ఏంట్రా చెప్పేది వెళ్ళమ్మా ప్లీజ్ అమ్మా సరేరా వెళ్తాను వెళ్ళి నాతో అన్ని చెప్పేస్తాను అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ 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 ఇక్కడేదో జరుగుతోంది ఏంటో గొడవ ప్రసాద్ అంటాడేంట్రా ఈవిడెవరు ముత్తైదులందరూ రండమ్మా పిన్ని గారు ముత్తైదు అదేం లేదు అంకుల్
పిన్ని గారు 11 మంది ముత్తైదుని పిలిచారనమాట. 10 మంది వచ్చారనమాట. 500 రెమ్యునేషన్ అనమాట. ఈవిడ 11 ఆవిడ అనమాట. ఓకే, ఈవిడ వేణుడ పదహారులు అడుగుతున్నారనమాట. బాగా బిజీ అనమాట. కుదరదు అంటున్నారు. చిన్న విషయం అయ్యా, పెద్దమ్మ పాపం ఇచ్చేద్దాం. మీరండమ్మా. మీరు వెళ్ళండి అంకుల్, నేను తీసుకొస్తా. ఇచ్చేస్తాను డబ్బులు, నేను తీసుకొస్తాను. తీసుకురా. సొగసు చీరెలో ఎన్ని సిరుల చేతనో, ఎంత సొగసు చీరెనో ఎన్ని సిరుల చేతనో, మారాణిని తలంబ్రాలు ముంచుతున్న హాయిలో, పారాణిగా ప్రతి చేయి వన్నెలతో మేడలో, ఎంత సొగసు చీరెనో సిరుల చేతను. చూస్తేనే తెలుస్తోందిరా అమ్మాయి కోసం ఎవరైనా వచ్చేస్తారు. అమ్మ కూడా లక్ష్మిని చూసి చాలా ఇంప్రెస్ అయిందిరా. ఐఎమ్ సో హ్యాపీ. సరే, పెంట చేయకుండా ఒబ్బిడిగా ఇంటికి వచ్చాయి, సరేనా? నేను వేసే ప్రతి చిన్న అడుగు పెద్ద అడుగు అన్ని సూపర్ సక్సెస్ రా. అదే కాన్ఫిడెన్స్ తో, అదే ఉత్సాహంతో ఒక తప్పుడు అడుగు వేసా, అది రాంగ్ స్టెప్ అని వేసే వరకు తెలియదురా. తను ఒక బాత్రూమ్ లోకి వెళ్తే నేను నా మ్యాటర్ క్లియర్ చేసుకోవడానికి పక్క బాత్రూమ్ లోకి వెళ్ళా. లక్ష్మి, లక్ష్మి, కన్యాకుమారి నుండి శ్రీలంక వరకు రాముడు సముద్రపై వారధి కడితే అది హనుమంతుడి బలమో ఉడత సాయమో అనుకున్నా. కాదు, రాముడికి సీత మీద గల ప్రేమ వల్లే సాధ్యమైందని ఇప్పుడే అర్థమైంది. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే 90% నేను వచ్చిన పని పూర్తయింది. మీ ఇంట్లో అందరూ నన్ను సొంత మనిషిలా ఫీల్ అవుతున్నారు. మీ ఫాదర్ ఈ వారంలో నన్ను 3 సార్లు గుడికి తీసుకెళ్లారు. వండింది తినమనే మీ అమ్మ సాయంకాలం ఏం కావాలి బాబు అని అడిగి మరి ఉంటుంది. మీ పెద్దన్నయేమో దమ్మేద్దామా, మీ చిన్ననే తనకున్న షేర్లు అమ్మేద్దామా అనే విషయాలు షేర్ చేసుకునేంత క్లోజ్ అయిపోయారు. మీ వదిలంటావా సొంత తమ్ముళ్ళనే ప్రవీణ్ గడు మావయ్య అని పిలిచినప్పుడు చూడాలి. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడానికి స్టేజ్ మీదకి పిలిచినంత ఆనందం. మీ పనోడుకు కూడా ఇది మనోడే అనే ఫీలింగ్. ఇక మిగిలింది నువ్వే. నువ్వు ఐలుపి చెప్పక్కర్లేదు, జస్ట్ మూవ్ అని చాలు అనవా? ఎంత చేశాను, నీతో మూవ్ అనిపించలేనా? ఎలా ఊ అనాలో నేను ప్లాన్ చేస్తా. నువ్వు స్నానం చేసి బయటకు వచ్చే, ఎవరిని చూస్తే బాగోదు. ఓకేనా? బాయ్. డిజైన్ చేసుకున్న ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? లిఫ్ట్ అడిగి మోసం చేసి ఆ రోజు వైన్ షాప్ దగ్గర దిగింది నువ్వేనా? తెలియ చేసిన తప్పు. తప్పులు చేయడం సహజం రా.
కానీ అది చెరిగిపోయే తిలకం బొట్టలో ఉండాలి కానీ ఎప్పటికీ చెరగని పచ్చ బొట్టలో ఉండకూడదు మా ఇంట్లోకి చెత్త చెదారో రాకుండా నేను చాలా జాగ్రత్త పడతాను ఆల్మోస్ట్ మా ఇంటికి నేను ఒక ఆలౌట్లో పనిచేస్తాను అలాంటిది చెత్త చేరింది ఆ చెత్త కాంపౌండ్ వాళ్ళు దాటే దాకా ఎదురు చూశాను సారీ అంకుల్ అంకుల్ సారీ అంకుల్ 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 ప్లీజ్ అంకుల్ సారీ అంకుల్ అంకుల్ లక్ష్మితో ఒకసారి నోరు మోయ్ ఇంకొకసారి నా కూతురు పేరు నీ నోట్లోంచి రావడానికి వీల్లేదు నువ్వు మళ్ళీ అడిగితే లిఫ్ట్ ఏమన్నారా అలాంటిదే నా కూతురుని ఎలా ఇస్తా అనుకున్నావు రే నువ్వు ఎవడో ఎందుకు వచ్చావు నాకు అనవసరం కానీ ఇంకొకసారి ఇంటి చుట్టుపక్కల కనబడినా నీ వల్ల నా కుటుంబానికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అడ్డంగా నరికేస్తానరా నిన్ను మళ్ళీ ఏరియాలో కనిపించినా నీ వల్ల నా ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం అనిపించినా అడ్డంగా నరికేస్తాను తలచి తలచి చూసే వలచి విడిచి నడిచే నీకై నేను బ్రతికి ఉంటిని నీలో నన్ను చూసుకుంటిని చూసి చదువు వేళ కాలిపోయే లేఖ బాలా నీకై నేను బ్రతికి ఉంటిని ఓ నీలో నన్ను చూసుకుంటిని నువ్వు చాలా అదృష్టవంతుడు సాయి దేవుణ్ణి నీకు బండలాంటి గుండె నీలురాని కళ్ళు సిగ్గులేని బాడీ సిగ్గు శరణ లేని జీవితం నీకు ఇచ్చాను దేవుణ్ణి నిన్ను చాలా స్ట్రాంగ్గా పుట్టించాడని చెప్తున్నాను కానీ అందరూ అలా కాదురా సాయి సెన్సిటివ్ మనుషులు ఉంటారు అలాంటి వాళ్ళల్లో మొదటి స్థానం నేను ఎస్ ఆల్మోస్ట్ రెండో ప్లేస్ ఆక్యుపై చేసింది సత్యం రాజేష్ సత్యం రాజేషా నా ఫ్రెండ్ కజిన్ ఫ్రెండ్ కజిన్కి కజిన్ నీకు జరిగినట్టే సీమాంధ్ర తెలంగాణ ప్రతి వీధిలో ఏదో ఒక గేట్ ముందు ఏదో ఒక టైంలో ఒక అందమైన అమ్మాయిని కన్న తండ్రి చేతిలో ఒక సిన్సియర్ లవర్ మెడపట్టి బయటికి ఎంటే పడుతున్నాడు నిన్న నీకు జరిగిన టైంకి నీకు జరిగినట్టే సేమ్ అవమానం పక్క వీధిలో సత్యం రాజేష్కి జరిగింది కానీ సెన్సిటివ్లో సెకండ్ ప్లేస్లో ఉన్న సత్యం రాజేష్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు పోయాడా పోయేవాడే దారుణ పోయేవాడు రక్షిస్తే బతికిపోయాడు కన్నీరు మున్నీరు అవుతున్నాడు ఒక్కసారి నువ్వు ఎలాగైనా వాడికి ధైర్యం చెప్పాలి ఎక్కడున్నాడు ప్రేమించిన తప్ప సార్ అసలు నీకు సిగ్గుందా ప్రేమించిన అమ్మాయి తండ్రి మెడ పెట్టుకుని బయటికి ఎండేస్తే సూసైడ్ చేసుకుంటావా అసలు నువ్వు మగాడివేనా సార్ సరే ఊరుకో అసలు ఏం జరిగిందో చెప్పు ప్రేమించిన తప్ప సార్ ఎందుకురా మూడే సార్లు చెప్తున్నావు ఎమోషన్ సార్ తట్టుకోలేకపోతున్నాను రే సరే లవ్ మ్యాటర్ చెప్పు నేను తను ఫస్ట్ టైం పార్క్లో చూసా ఎక్కడ 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 ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక తర్వాత కాఫీ షాప్ లో కలుసుకున్నాం ఒకరోజు బట్టలు కొనుక్కుందాం షాపింగ్ మాల్కి వెళ్ళాం రేపింది జ్వాల కొన్న వాటిని ట్రైల్ చేసుకోవడంతో పాటు ఆ నోట ఈ నోట మ్యాటర్ వాళ్ళ నాన్న వరకు వెళ్ళింది
పిలిపించాడు. మాట్లాడడానికి అనుకున్నాను, వెళ్ళాక తెలిసింది పోట్లాడడానికని. పారిపోదాన్ని ప్రయత్నించి గోడెక్కాను, లాగి పెట్టుకొట్టాడు, కాలర్ పట్టుకుని వచ్చి గేటు ముందు వచ్చేసాడు. ఇంకోసారి ప్రేమ గేమా అంటే కాళ్ళు వెరకు కొడతానన్నాడు. ప్రేమించడం తప్ప సార్, ప్రేమించడం తప్ప సార్, ప్రేమించడం తప్ప సార్. కాదు, నాదంటే వన్ సైడ్లో ఓకే, ఆ అమ్మాయి క్లారిటీ లేదు, మీరిద్దరు క్లారిటీగానే ఉన్నారుగా, అసలేంటి ప్రాబ్లం? తేల్చుకుందాం. రే మనోళ్ళందరికీ ఫోన్ చేయరా. సత్యం రాజేష్. మీ పేరు కదా హే, మీ మామ పేరు? ఆదినారాయణ. ఆదినారాయణ రావాలి, ఆదినారాయణ రావాలి, ఆదినారాయణ బయటికి రావాలి. వీడ, రేయ్ నువ్వు మళ్ళీ వచ్చావేంటి? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను అర్థంగా నరికేస్తా. ఏంటి నరికేసేది నువ్వు? వీడి తల ఏమైనా అరటిగా తోట అంటున్నావా? ఇంతకీ మీరెవరు? వీడి లవ్ డీల్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్. ఎరా, వీళ్ళందరినీ తీసుకొస్తానని భయపడిపోతాను అనుకున్నావా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. హలో, ఏంటి బెదిరిస్తున్నావు? అంత సీన్ లేదు, వాళ్ళిద్దరు మేజర్స్. వెళ్ళి మీ అమ్మాయిని పిలుచురా. అమ్మాయి లేదు, గిమ్మాయి లేదు, వెళ్ళండి. హలో, అమ్మాయిని పిలవమన్నానా? అమ్మాయి లేదు, ఏమి లేదు, వెళ్ళమన్నానా? మీ అమ్మాయిని పిలవమంటున్నాడుగా. ఓర్ థింగర్, నా కొడుక, నాకు అమ్మాయిలే లేరా, నాకున్నది ఇద్దరు అబ్బాయిలే. అబ్బాయిలా? వాళ్ళ రెండో అబ్బాయి ఎర్రగా బుర్రగా భలే ఉంటాడు భయ్యా, మీకు కూడా నచ్చుతాడు. అడుగునా రాజా. తర్వాత కాఫీ షాప్ లో కలుసుకున్నాం. ఒకరోజు బట్టలు కొనుక్కుందాం షాపింగ్ మాల్లో. కొట్టమంటాను చదివించి నీ సంపద. ప్రేమించడం తప్ప, ప్రేమించడం తప్ప, ప్రేమించడం తప్ప. తప్ప తప్పున్నారా? నిన్ను కాదురా, నలవేను బంగారం, నల బంగారం. డాడీ, నా లవ్ దొబ్బి నా ఫ్రస్ట్రేషన్ లో నేను దొబ్బించుకుంటుంటే ఈ యదొగ్గే సెంటిమెంట్ అంటారు కాదు బావా. ఏంట్రా బాబు నువ్వు, నీ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? సార్, మీరే తోడు చేసి మా ప్రేమను కాపాడాలి సార్, మా ప్రేమకు హెల్ప్ చేయాలి సార్. మీలో ఉన్న ఫోర్స్ ఇప్పటివరకు ఎవరిలో చూడలేదు సార్. ఏదో మీరిద్దరు మళ్ళీ నాకు కనిపిస్తే ఏదో చేయండి సార్. మీరు చేయగలరు సార్. సార్ బ్రో, ప్రేమించడం తప్ప, ప్రేమించడం తప్ప, ప్రేమించడం తప్ప. కారెక్కరా, ఎక్కు. అమ్మ పాల ప్యాకెట్ తీసుకురమ్మంది, సాయంత్రం పెరుగు ప్యాకెట్లు తీసుకెళ్ళచ్చు, ఎక్కు. కూర్చో అమ్మా, నువ్వు కూడా మంచినీళ్ళు తాగుతావా? అమ్మా దేవి, రాత్రి 9:30 కొట్టాడంట, ఏడుస్తూ ఇంటికి వచ్చేసింది. తల్లిదండ్రుల స్థానంలో కూర్చుని పెళ్లి చేశారు కదా, చెప్పండి ఏం చెప్తారో. నా కూతురు మీద చెయ్యేశాడని తెలియగానే వాడిని చంపేద్దును, కానీ
మీతో చెప్పి చంపేద్దామని ఆగాను, ఏం చేయమంటావు? అయ్యో సారీ అంకుల్, ఇలా జరుగుతుంది అనుకోలేదు. హలో ఆప్తావా, ఎందుకు సారీ చెప్తున్నావు? నువ్వు సారీ చెప్తే అందులో నాకు కూడా సగం భాగం ఉంది. అంకుల్ చంపేయండి, అంకుల్ చంపేయండి. వాడిని చంపేసి దిన్నం మోజనలు పెట్టేసి దీన్ని ఏ అమెరికా వాడికి ఇచ్చి పెళ్ళేసాను అంకుల్. వాడు అక్కడ కొడతాడు ఈసారి. ఫ్లైట్కి వెళ్ళి అన్ని చంపేసి యాజ్ యూజువల్గా తద్దినం భోజనం పెట్టేసి ఈసారి ఏ హాస్టల్లో వాడికి వచ్చి పెళ్లి చేసేయండి. వాడు కొడతాడు, వాడిని చంపేసి వాడికి కూడా తద్దినం భోజనం పెట్టేసి అప్పుడు అడగను అంకుల్ మీ అమ్మాయిని సంసారం చేస్తుందా ఇంకేమైనా చేస్తుందా అని. అయినా మీ బాధంతా మీ అల్లుడు కొట్టాడనో మీ కూతురు ఏడ్చినో కాదంకుల్, ఈ పెళ్లి మీ చేతుల మీద జరగలేదని. అదే ఈ పెళ్లి శుభలేఖలు మీరే ఊరంతా పంచి భోజనాలు పెట్టి కట్నం ఇచ్చి పెళ్లి చేసుంటే మీరు ఇలా మారడేవారు కాదంకుల్. ఎలా మాడతారు తెలుసా? ఏమా మొగుడు పెళ్ళాలనక కొట్టుకోరా? ఆయన అబ్బాయి ఏదో టెన్షన్లు ఇంటికి వస్తే చల్లగా కబుర్లు చెప్పి వేడికి ఏదో నొట్టించాలి కానీ ఇలా గొడవ పెట్టుకుంటారా? ఆంటీ మీరు బుద్ధిందా లేదా నీకు? 30 సంవత్సరాల నుంచి మీ నాన్నతో కాపురం చేస్తున్నా, ఇలాగ వేసానా? ఆయన నన్ను ఎన్నిసార్లు కొట్టలేదు, నేను ఆయన ఎన్నిసార్లు తిట్టలేదు, ఎప్పుడైనా బయటపడ్డావా అని మందలించో బుజ్జగించో సంసారానికి పంపించేవాళ్ళు కదండి. కానీ ఇక్కడ అలా కాదంకుల్, ఎందుకంటే ఈ పెళ్లి మీ చేతుల మీద జరగలేదు. మీరు చేయని పెళ్లి ఉంటే అంత ఊడితే అంత అని ఇగో. చూడండి అంకుల్, ప్రేమించుకోవడానికి 2 మనసులు కలిస్తే చాలు. ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవడానికి 2 ఫ్రెండ్స్ ఉంటే చాలు. కానీ ఆ పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం లైఫ్ లాంగ్ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి అంకుల్. అది లేకే ఈ సొసైటీలో 90% లవ్ మ్యారేజెస్, 70% లాయర్స్ని పోషిస్తున్నాయి. ఆలోచించండి అంకుల్, పెద్దవారు మీకే బాగా తెలుసు. సెల్ఫోన్లో మాట్లాడుకుంటేనే సాల్వ్ అయ్యే ప్రాబ్లంకి కోర్టు వరకు అవసరమా? చెప్పరా. ఎరా ఎక్కడ? బయట ఉన్నాను రా. సరే మీ మామగారు మాట్లాడతారా? అంకుల్ మాట్లాడండి, తీసుకోను అంకుల్. హలో మామగారు, బాగున్నారా? సారీ మామగారు, చిన్న గొడవ, నేను వచ్చి బ్రతమాలు తీసుకెళ్తా మామగారు. అయ్యో పర్లేదు బాబు, భోజనం అయిందా? ఇప్పుడైంది మామగారు. సరే రేపు సండే కదా, సాయంత్రం డిన్నర్కి వచ్చేయండి, అమ్మాయిని తీసుకెళ్ళి తిరిగాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంత మంచి అల్లుడు దొరికాడు, 100,00,000 బోసిన దొరకడు ఎలాంటి అల్లుడు. నిజమేనండి, ఇన్ఫోసిస్లో జాబ్ అట, నెలకి 100,000 రూపాయల జీతం అట. ఈ క్రెడిట్ అంతా అబ్బాయి ఫ్రెండ్ సాయిదేనే, బంగారం లాంటి కుర్రాడు. అవునండి. మీ ఇద్దరు గొడవ పడకపోయినా మిమ్మల్ని మీ మామగారితో కలపడంతో పాటు నేను కూడా లక్ష్మిని కలవచ్చని ఇలా సెట్ చేశా. అసలు ఏం జరిగిందంటే మొన్న వాళ్ళ నాన్న ఇంప్రెస్ చేద్దామని ఇంట్లో దూరాను రా. యదరాజుగా మందే, నేను చేసిన యదోబానికి దొరికిపోయి వాళ్ళ నాన్నని బయటికెండేశాడు. తర్వాత నేను ఎంత ట్రై చేసినా నాకు కలవడానికి ఇష్టపడలా, అందుకే ఇలా ప్లాన్ చేశా. ఒకే దెబ్బకి 2 యాంగ్రీ బర్డ్స్. ఎలా ఏమంటావు? లక్ష్మి లక్ష్మి ప్లీజ్ లక్ష్మి, నేను చెప్పేది ఒకసారి విను లక్ష్మి. లక్ష్మి నువ్వు ఆగపోతే నేను భోజనం చేయను. నువ్వు భోజనం మానేస్తే నాకేంటి? అయినా ఇందాకేగా పీకల దాకా తిన్నావు. చూసావు చూసావు లక్ష్మి, నీ దాసులో పడి తిన్నానో లేదో కూడా మర్చిపోయా, మళ్ళీ మళ్ళీ తింటున్నా. సాయి నీకు ముందే చెప్పాను, మా నాన్న కుక్కని చేసుకోమంటే చేసుకుంటానని. నేను ట్రై చేసుకోమన్నాను, ఫెయిల్ అయ్యావు, దట్స్ ఇట్, అయిపోయింది. మా నాన్న ఈ ప్రపంచంలో నీకు నచ్చని 10 పేర్లు రాయంటే 11 సార్లు నీ పేరే రాస్తారు. ప్రస్తుతానికి నచ్చపోవచ్చు లక్ష్మి, అంతెందుకు? నా ఫ్రెండ్కి వాళ్ళ మామకి అస్సలు పడదు, అయినా కల్పిస్తా. అలాంటిది మీ నాన్నగారి దగ్గర నుంచి నిన్నెందుకు దూరం చేస్తాను? అదంతా నేను చూసుకుంటా. సరే నీ దారి నువ్వు చూసుకో, నన్ను వదిలేసా. నీకు మళ్ళీ చెప్తున్నా, మా నాన్న కుక్కని చేసుకోమంటే చేసుకుంటా. కుక్కని చేసుకుంటావా? కుక్కని చేసుకుని ఏం చేస్తావు? తాళికట్టి అడ్డు తిప్తావా? ఆయన నీ వెంట పడుతున్నాను పొగరు. నీకు నిజం చెప్పనా, నువ్వు ఫస్ట్ టైం చూసిన మాత్రం ఏం జిల్లా కనిపించావు, తర్వాత అంతా డెవిలే. నోడుదల 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 లక్ష్మి లక్ష్మి సారీ లక్ష్మి లక్ష్మి ప్లీజ్ లక్ష్మి 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 ప్లీజ్ లక్ష్మి ప్లీజ్ లక్ష్మి ప్లీజ్ నీకు కలపడుకుంటా ప్లీజ్ లక్ష్మి. చిరు 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 చినుకై కొరిసావే, మరుక్షణమున మరుగై పోయావే. నువ్వే ప్రేమ బాణం, నువ్వే ప్రేమ కోణం,
నవ్వగానే గాలై ఎగిరను ప్రాణం చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే ఎరా అమ్మ కోసమా పిచ్చోడా ఇవాళ సండే రాదు రా నానా నువ్వు రారా చెప్తాను నానా ఏం లేదు నువ్వు రారా ఇక్కడికి ఎందుకు నానా ఇక్కడ ఏం లేదురా ఏం చేస్తున్నావు రా రిలాక్స్ నమస్కారం అండి చెప్పండి మీ అమ్మాయి ఉందా ఒకసారి పిలవండి ఎందుకండి ఏమైంది పిలవండి కంగారు పడద్దు నన్ను ఏంటి కుమారే కుమార్ అమ్మాయి కుమారే ఏంటన్నా అట్లా పిలుస్తున్నా కుమారే అండి ఇదిగోరా నువ్వు రోజు తెగ సైడ్ కొట్టేస్తున్నావే యమే కుమారట గుర్తుపట్టలేదు కదూ అప్పుడు మేకప్ ఇప్పుడు వితౌట్ మేకప్ ప్రేమించేటప్పుడు అమ్మాయిలు అలా ఉంటారు పెళ్ళయ్యాక ఇలా ఉంటారు జీవితాంతం ఇలాగే మెయింటైన్ చేయాలి అలాగే ఉంటారని నువ్వు తెగ వెయిట్ చేసి వేధించి వెంటపడి రిజిస్ట్రార్ ఆఫీస్కి తీసుకెళ్ళి సంతకాలు పెట్టుకుని దండలు మార్చుకుని తీరగా ఇంటికి తీసుకొచ్చేసేసి కరెక్ట్గా 3 నెలల్లో ఇలా చూడలేక నాన్నా నేను తప్పు చేశానని బోరుమని అడగకుండా ఇప్పుడే చూసుకో ఈ అమ్మాయి నీకు ఓకేనా ఏనన్నా అసలు ఏం ఆడుతుందో అర్థమవుతుందా రే సాయ్ 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 మాస్టర్ ఇంటికి వచ్చారు బెల్లు కొట్టారు మా అమ్మాయిని బ్యాట్ చేసి వెళ్ళిపోతున్నారేంటి బ్యాట్ చేయలేదయ్యా హెల్ప్ చేశాను మావాడు రోజు గోడెక్కి మీ అమ్మాయి కోసం తెగట్రై చేస్తున్నాడు తండ్రిగా నేను చెప్పకూడదు కానీ నా కొడుకు మనసు పెట్టి 2-3 రోజులు గట్టిగా ట్రై చేశాడంటే మీ అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోతుంది అమ్మో ఇప్పుడు చెప్పు నేను నీకు బ్యాడ్ చేశానా హెల్ప్ చేశానా చాలా థ్యాంక్స్ మాస్టర్ నువ్వు వెళ్ళి అట్లేసుకోమా 10,000 లోపలక రేపు పొద్దున్నే నీ మేకప్ బాక్స్ తీసి బయట పడేస్తాను ఏంటా సాయి నీకు నచ్చిన అమ్మాయిని నేను సంబంధం మాట్లాడుతుంటూ నువ్వేంటి ఇలా వచ్చేసావు నేను చెప్పానన్నా ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అని ఏమిట్రా రోజు గోడ మీద నుంచి గేట్ సందులోంచి తలదూర్చి పని చూసేవాడివి నానా బ్రెయిన్ ఫ్లైట్ మోడ్ నుంచి ఆఫ్ చేసి నేను చెప్పే శ్రద్ధగా విను నేను చూడాలనుకున్న అమ్మాయి వేరు చూస్తుంది వేరు నేను చేయాలనుకుంది వేరు చేస్తుంది వేరు అసలు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా నలిపేసి పిసికేసి ఉండేసి లాగి పెట్టి గోడ కొట్టి పిడకలా తయారైంది నాకున్న తిక్కకి నీ 99 గన్ నుంచి పాకిస్తాన్లో గంట వదిలేవనుకో అరగంటలో మ్యాటర్ మొత్తం ఫినిష్ చేసుకొస్తా రే నాన్న శర్ది సాయి పుట్టపర్తి సాయి ఏమిట్రా నీ ప్రాబ్లము ఇంకా అర్థం కాలేదా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న కానీ తర్వాత అమ్మాయిని ఎంత ట్రై చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు ఏ అమ్మాయిని చూసినా ఆ అమ్మాయిని చూసినట్టు అనిపిస్తుంది ఏం చేయమంటానన్నా వాళ్ళ నాన్న పో అన్నాడా వాళ్ళ అమ్మ చీ అన్నదా కాదురా ఆ అమ్మాయి మనసులో నువ్వున్నావా లేవా అది తెలుసుకో లక్ష్మి గారు మీ వుడ్ బి ఫోన్ కింద కాఫీ షాప్ లో వెయిటింగ్ మీ గురించి క్యాపచిన ఆర్డర్ చేశారంట త్వరగా రండి ఓకే ఎక్స్క్యూజ్ మీ వేర్ ఇస్ మై పేషెంట్ నమస్కారం డాక్టర్ ఏ సాయి నా మంచితనాన్ని ఒక గ్లాస్ నీళ్లతో కానీ అరకప్పు పాలతో కానీ ఒక చెంబుడు మజ్జిగతో కానీ రోజు 3 పొట్ల తీసుకోవాలి అలసుగా తీసుకోవద్దు నాకు కానీ కోపం వచ్చిందంటే ఆపరేషన్ తప్పదమ్మా 150,000 ఖర్చు అవుతుంది ఏ చక్కగా చూడడానికి కళ్ళున్నాయి మాట్లాడడానికి నోరుంది నీట్గా డ్రెస్ చేసుకునే సెన్స్ ఉంది కాఫీ తాగి బిల్ కట్టడానికి మనీ ఉంది బుద్ధి మాత్రం ఏమైంది లేదమ్మా ఎక్స్రేలో కూడా కనపడటం లేదు హలో మిస్టర్ డాక్టర్ ధనుంజయ్ ఏంటి కామెడీ చేస్తున్నారా కాదమ్మా
మీకున్న శంకకి మీరు అతని తిడుతున్నారు, ఇతనికున్న మూల శంకకి నేను ట్రీట్ చేస్తున్నాను. కాఫీ నోట్లో పోసుకోవాలి కానీ ఇలా కోట్లో కాదు. ట్రీట్మెంట్ క్లినిక్లో పెట్టుకోవాలి కానీ ఇలా కాఫీ షాప్లో కాదు. చూడు సాయి, ఇంకోసారి చీప్ ట్రిక్స్ ప్లే చేయాలని చూడుకు. మా ఆఫీస్కి ఫోన్ చేసి ఉడ్బీన్ అని అబద్ధం చెప్పి పిలుస్తావా? లాస్ట్ అండ్ ఫైనల్, బీ ఇన్ యువర్ లిమిట్స్. హే లక్ష్మి, నేను నీ కోసం బయట వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? తిట్టడం అలవాటేగా. ప్రతి నెల వచ్చినట్టే 10,000 శాలరీ వస్తుంది సార్. ఉల్లోపు వస్తే 20,000 బొక్క వస్తుంది సార్. ఏ, ఈ 2 నెలల్లో ఉద్యోగం ఎత్తుకోవాలి కదా సార్. నీకు ఉద్యోగం దొరికేంత వరకు ప్రతి నెల 20,000 జీతం ఇద్దాం అనుకుంటున్నా. ఏమంటావు ఆంటీ? ఎలా ఉన్నారు? ఇంకేంటి సంగతి? ఏ మ్యాన్, సూప్ టేబుల్ మీద సర్వ్ చేయలేయా? బట్టల మీద పోయకూడదు సార్. సార్ సారీ సార్, సూప్ చాలా వేడిగా ఉంది సార్. డ్రామా ప్లే చేయకుండా ఏం మాట్లాడాలో స్ట్రైట్ గా మాట్లాడు. ఓకే, నీ మనసులోనే ఉన్నానా లేనా? మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నీ మనసులోనే ఉన్నానా లేనా? లేవు. లేవు. అవునా? అయితే ఆ రోజు మీ ఆంటీ వాళ్ళ ఊర్లో నన్ను ఎందుకు పట్టేసుకున్నావు? ఆ రోజు పరిస్థితిని బట్టి అలా జరిగిపోయింది అంతే. దానివల్ల మా జీతం అదంతా నాకు తెలీదు. అయితే ఆ రోజు అక్కడ ఎవరున్నా అలాగే కౌలించుకునే దానివా? చూసావా లక్ష్మి, దీన్ని బట్టి నీ మనసులోనే ఉన్నానని తెలిసిపోయింది. లేవని చెప్పాగా. ఉన్నాను అనడానికి నా దగ్గర ఊర్లో జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా ఉంది, కానీ లేనని చెప్పడానికి నీ దగ్గర ఏ రుజువు ఉంది? నేను నీ మనసులో లేనని చెప్పి ఎలా ప్రూవ్ చేస్తావు? నీకెలా కావాలంటే అలా ప్రూవ్ చేస్తా. సరే, మనం మళ్ళీ అలాగే కౌలించుకుందాం. అప్పుడు నీ నుంచి కలిగిన ఫీలింగ్స్ ఇప్పుడు నాకేది అనిపించకపోతే, నా మధ్య నీ మధ్య ఎటువంటి ఫీలింగ్స్ వర్కౌట్ అవ్వకపోతే, నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని నాకు అనిపిస్తే, పచ్చిగా చెప్పాలంటే నువ్వు టెంప్ట్ అవ్వకపోతే నేను నిన్ను లైఫ్లో డిస్టర్బ్ చేయను. ఒకవేళ నాకు ఏమాత్రం నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయన్న ఫీలింగ్ నాకు అనిపించినా చచ్చిన వదన్నా. షట్ అప్! ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఉండే కొద్దీ స్టూపిడ్లా తయారవుతున్నావు. ఏంటి, నువ్వు నన్ను మళ్ళీ కౌగిలించుకుంటావా? నీకు పిచ్చి పట్టింది, వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వు. Idiot. హలో లక్ష్మి గారు, ఏంటి టెంప్ట్ అయిపోతామని భయపడుతున్నారా? పెడతా, భయపెడతా, లైన్లో పెడతా. రావా మా ఇంటి దాకా, చెలి రావా మా ఇంటి దాకా, రావా మా ఇంటి దాకా, చెలి రావా మా ఇంటి దాకా. మా అమ్మ నాన్నలకి నువ్వేమో కోడలిగా, మా చెల్లి తమ్ముడికి వదినమ్మ నువ్వేగా. నా గుండె ద్వారాన్ని తెరిచెను కదా, కుడి కాలు పెట్టగ రావా మా ఇంటి దాకా, చ
చలి రావా మా ఇంటి దాకా. గలే వచ్చి దోచుకోకుండా దాచుకోవాలి పర్సుని, నచ్చి నోడొచ్చి ఇచ్చుకోమంటే దాచకే మనసుని. లాక్ దించేసి ఆపు చేయొచ్చు పొంగిపోతున్న నీటిని, నొక్కి పెడుతున్న బయట పడిపోద్ది ఆపలే ప్రేమని. ఒక్కసారి నువ్వే తలెత్తి కళ్ళు కళ్ళు కలిపి చూడు, మొండికేస్తే ఎలా ఎలాగే వద్దా వద్దా నీకు తోడు. చిటపట చాలే నీ మూతి విరుపులు, అలకలు కూడా చిలకల ఎంత ముద్దుగున్నావే అమ్మడు, తిలకమై నిన్ను అంటుకున్నాక బదలనే ఎప్పుడు. నలకల నువ్వు కునుకు చెడగొట్టి తిరిగి తిడతావు ఇప్పుడు, కలుకుమంటోంది ఉలికి పడుతోంది గుండెలో చప్పుడు. ఎందుకింకా మహాంకాళీలా మహా ఇదవుతావు నువ్వు, చూసుకుంటా మహారాణిలా ఎహ మనస్సింక ఇవ్వు. సరిగమ నేనే నువ్వేగ పదని సరావా చలి రావా మా ఇంటి దాకా, రావా మా ఇంటి దాకా, చలి రావా మా ఇంటి దాకా. నీ దగ్గర లవ్ ప్రపోజల్లో కూడా డెవలప్ వేషన్ ఉందారా? నాన్ వెజ్ థాట్స్ అంత మంచిది కాదురా సాయి, ఒక్కసారి కౌగిలించుకుంటే పడేస్తావా? అది నిన్ను అంతలా ఆశయించుకుంటుంటే నువ్వు దాని వెంటే పడతావేంట్రా? చూడక్క, నీకు లక్ష్మి జస్ట్ కొలీగ్, మహా అయితే ఫ్రెండ్, కానీ తను నాకు ఏంజెల్. అసహించుకుంటేనే అదిరిపోతుంది, ఇంకా ప్రేమిస్తే పిచ్చెక్కిపోద్దక్క. అంత లేదు, నేను అలాగే అనుకున్నా, తను నా లైఫ్లోనే లేదనుకున్నాను. ఎప్పుడైతే తన మనసులో నేనున్నానని తెలిసిందో ఆ క్షణం ఫిక్స్ అయిపోయా. అప్పుడు ఓకేరా, అయ్యుండొచ్చు, ఇప్పుడు లేవో ఉంటుంది కదా. దేవుడు ప్రత్యక్షమే, కష్టాల్లో ఉన్నప్పుడు కాల్ చేయమని నంబర్ ఇస్తే మిస్డ్ కాల్ ఇచ్చి వదిలేస్తావా? ఇది అంతే లైఫ్లో పవర్ ప్రాపర్టీ ఉన్నాడు, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి తెలియదక్క. కానీ మంచి లైఫ్ పార్ట్నర్ ఉన్నోడు మాత్రం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాడు. నీకు తప్ప ఈ లోకంలో ఇంకో ఏంజల్ కనపడలేదా? దేవతను ఫిక్స్ అయ్యాక గుడి కడతాం, గుడి కట్టాక దేవతను ఎత్తుక్కో. నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. కానీ దాని పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కూడా కొంచెం ఆలోచించాలి కదా. పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ తాజ్మహల్ కట్టించిన షాజహాన్ వదిలేసి మా నాన్న చెప్పాడని తాపి మిస్ని ప్రేమించరకం. అక్క నీ తమ్ముడిగా చెప్పు, నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతుండే బాగా గట్టిగా కష్టపడి నేను ఎంకరేజ్ చేస్తావు లేదా? మరి ఇప్పుడు ఎందుకు అలా అన్నావు? నాకు ఈ మ్యాటర్ ఐఏఎస్ లాంటిది, గట్టిగా ట్రై చేసి కొట్టేస్తా, వదిలేక. నీకు దండం రా బాబు, నీతో 10 నిమిషాలు మాట్లాడితే ఎవరినైనా నీ వైపు తిప్పేసుకుంటావు. నిన్ను నేను వదలడం కాదు, మీ ఇద్దరు కలిసి నన్ను వదిలేయండి. సాయి, రే సాయి. రా. ఏం జరిగింది రా? కనుక్కున్నది చెప్తానన్నా, నువ్వు లోపలికి వెళ్ళు, నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే, ఇంటి పద, కాఫీ టీ ఏమైనా? ఈ టైంలో కాఫీలు టీలు తాగుతారా? యూజువల్లీ నేనైతే మందే చేస్తానుకో. పవిత్రతో ఏమన్నావు? ఏం లేదు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే 3 రూపాయల వడ్డీకి 3 లక్షలు ఎవరైనా ఇస్తారో అని అడగమన్నాను. కొంపిటీషన్ నిన్ను అడిగిందా? నేను అనేది నీ ఇంట్రెస్ట్ గురించి కాదు, నువ్వన్న కాన్సెప్ట్ గురించి. దేవుడు ప్రత్యక్షమై కష్టాల్లో ఉన్నప్పుడు కాల్ చేయమని ఫోన్ నంబర్ ఇస్తే ఎత్తే వరకు
నేను మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకలా నటిస్తానా? ఏంటి మా ఆడవాళ్ళకి నిజమైన ప్రేమ మీద ఉండదా? నేను తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ వదిలేసి మా నాన్న చెప్పాడని కట్టిన తాపీ మేస్త్రిని ప్రేమించే రకమా? నువ్వు నా కోసం తాజ్ మహల్ కట్టాలనుకోవడం లేదు సాయి, కట్టిన దానికి పెయింట్ చేసి వాడేద్దాం అనుకుంటున్నా. నిన్నొక్కసారి కౌగిలించుకుంటే నాలో ప్రేమ ఉందో లేదో కనిపెట్టేస్తావా? ఒక్కసారి కాదు, మూడు సార్లు, మూడు రోజులు, మూడు గంటలు ఛాన్స్ ఇస్తా. ఈ మూడు ఛాన్సుల్లో నాకు నీ మీద ప్రేమ ఉందో లేదో అని నిరూపించుకో. నువ్వు నిరూపించుకోకపోతే మీ నాన్నకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటావో, నీ మైండ్లో నుంచి నన్ను డిలీట్ చేసుకుంటావో నీ ఇష్టం. మూడు ఛాన్సులు, టైం ప్లేస్ డిసైడ్ చేసి ఎస్ఎంఎస్ చేయి. చూడు సాయి, ఈ కాన్సెప్ట్ నచ్చో నీ మీద ఫీలింగ్స్ ఉండో కాదు, నిన్ను వదిలించుకోవడానికి. బాయ్. పొద్దున్న 6 గంటలకు మెసేజ్ పెట్టాడే, మొన్న ఒక లవ్ మ్యారేజ్ చేశాం కదా, అదేనే వాడి ఫ్రెండ్. వాళ్ళందరూ తిరుపతి వెళ్లారంట, వాళ్ళ ఇంట్లో పెట్టాడు ప్రోగ్రామ్. ఏదో కోపంతో ఛాలెంజ్ చేశాం కానీ ఇప్పుడు సిగ్గుతో చచ్చిపోతున్నా. ఏ, నువ్వే మాట్లాడి ఎలాగో అలా ఈ బెట్ క్యాన్సిల్ చేసావే, ప్లీజ్. అచ్చుడు, నువ్వు ఈవినింగ్ 7:30కి రమ్మంటే వాడు మార్నింగ్ 7:30కి వచ్చి పద పద చూడు వదినా, అన్నయ్యకి ఏమన్నాడు? ఏంటి వాడు? ఏ మొగాడైనా అంతే, ఛాన్స్ ఇస్తే వదులుతాడా ఏంటి? సాయంత్రం స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళు. నువ్వు వస్తావా? నువ్వు వెళ్ళేది సెకండ్ షో సినిమాకా ఏంటి? అసలేంటి ఫీలింగ్స్? నాకెప్పుడు ఇలా లేదే. నేను కోపంలో ఛాలెంజ్ చేశానా లేక కావాలని ఛాలెంజ్ చేశానా? అమ్మో నాన్న, చె ఈ సాయిని ఎలా అన్నా వదిలించుకోవాలి. కానీ ఏంటి ఫీలింగ్ నన్ను వదలట్లేదు? వాడిలో ఏదో మాయ ఉంది, లేదా ఏదైనా పూజలు చేయిస్తున్నాడా? లక్ష్మీ కంట్రోల్, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ లక్ష్యాన్ని నువ్వు వదులుతో. కరెక్ట్గా 7:30కి వచ్చా. నాకేంటి ప్రాబ్లం? నేనెందుకు చేయాలి?
వాడికి ఫోన్ చేయను, మిస్డ్ కాల్ కూడా ఇవ్వను. ఏంటి వీడు భయపెడతాడు? అయినా వీడి కోసం నేను వెయిట్ చేయడం ఏంటి? అక్కడ హక్ చేసుకోకుండా ఉండుంటే ఏ గొడవ ఉండేది కాదు, నాతే తప్పు. 5 మినిట్స్ గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయింది, రేపు వస్తాడుగా ప్రేమ గేమ అని, అప్పుడు చెప్తా వాడి సంగతి. అది కాదే, డోంట్ టచ్ మీ. అదేంటి, వాట్ టచ్ చేయలేదని నన్ను టచ్ చేయొద్దంటే ఎలా? షట్ అప్, నోరు మూస్తావా? సారీ, నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. నేనెందుకు ఫీల్ అవ్వాలి? నాకేంటి పని? వాడికి ఒక ఛాన్స్ పోయింది, నువ్వేంటి నా మీద జాలి చూపిస్తున్నావు కదా? వాడే ఒక ఛాన్స్ మిస్ అయిపోయాడు, వాడు ఫీల్ అవ్వాలి, వాడు రంకెలెయ్యాలి. నువ్వేదో ఎక్స్పెక్ట్ చేసింది జరిగినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు. నాకు అలా వెయిట్ చేసి రావడం ఎంబారసింగ్ ఉంటే. వాడు గబ్బర్ సింగ్, నీకు ఎంబారసింగ్. సరే, నేను ఒక పని చేస్తాను, సెకండ్ మీటింగ్ నేను అరేంజ్ చేస్తా. ఈసారి వాడు ఏదైనా ఎదో వేషాలు వేశాడనుకో, నేను తోల్తీస్తా, ఓకేనా? ప్లీజ్ పవిత్ర, వాడి గొడవ వదిలించేవే, నీకు పుణ్యం ఉంటుంది, నాకు మనశ్శాంతి ఉంటుంది. సరే, రేపు ఈవినింగ్ ప్రోగ్రామ్, వాడు వచ్చి నేను పికప్ చేసుకుంటాడు. మరీ బోర్ కొడుతుంది, ఏమైనా మాట్లాడుకుంటే వెళ్దామా? ముందు చూసి నడుపు, ఎవడన్నా వచ్చి కొట్టేయగలడు. ఇది వన్ వే అమ్మా. నీది కూడా వన్ వేనే. నేను చేస్తాగా కన్వే. ఓ, ఏమా 20 రూపీస్ మల్లెపూలు ఇస్తావా? ఎందుకు మల్లెపూలు కొంటున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏ, కార్లో మల్లెపూలు కూడా పెట్టుకోకూడదా? కార్లోకా? ఇదిగో బాబు. ఏ దొంగ, ఎక్కడ కనుక్కున్నావు? పోన్లే, అలా వాడదాం అంటే అలాగే వాడదాం. మన ప్రోగ్రాము పవిత్రకి ఇంట్లోనేగా, కంఫర్ట్గా ఉంటుందా? ఏంటి, మెడికల్ షాప్ దగ్గర ఆపా? ఏం లేదు, సేఫ్టీ చూస్తున్నా. సేఫ్టీయా? అవును, ఆ క్షణం తట్టుకోలేం, ఏదో అయిపోతుంది, టైమింగ్ మన దగ్గర ఉండదు. లేదు కదా నాగం, ముందుకు పోతాం, 3 నెలల తర్వాత అప్పుడు బాధపడతాం. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్, టీవీలో కూడా చెప్తున్నారు, చూడలేదా నువ్వు? ఉండు లక్ష్మి, నేను తీసుకొస్తా. ఏ సాయి, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, పళ్ళు రాలిపోతాయి. ముందు పద, సేఫ్టీ లేదు, గిఫ్ట్ లేదు. నీకు అక్కర్లేదు, నాకు కావాలి లక్ష్మి. పిచ్చి పిచ్చిగా ఉందా? అవును, పిచ్చెక్కుతుంది, తల నొప్పితో చచ్చిపోతున్నా. సేఫ్టీకి టాబ్లెట్ తెచ్చుకుంటారంటే వద్దంటావేంటి? నువ్వేం తెచ్చుకోవాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఏంటి అవే? అవే అంటే? అవే అవే ఏంటి అని. సరే, నీకు అర్జెంట్ గా తలనొప్పి ఎందుకు వస్తుంది? అదేంటో తెలియదు లక్ష్మి, ఏదైనా రొమాంటిక్ ఫీల్ వచ్చినప్పుడు తలనొప్పి వచ్చేస్తుంది, చిన్నప్పటి నుంచి అంతే, ప్రామిస్. సరే, నేను తెస్తాను, ఏం టాబ్లెట్స్? అదే లక్ష్మి, వాటర్ లేస్తే బుస్మన్ వస్తుంది, డిస్ప్రిన్. లక్ష్మి, థ్యాంక్స్ లక్ష్మి. ఓవర్ యాక్షన్ చేయకు, పద. చేంజ్ అవ్వలేదా? బ్యూటిఫుల్. ఏమండి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారండి? బట్టలు బాగా మాసిపోయి భీమిలీ బీచ్లో ఉతుకొని రామకృష్ణ బీచ్లో ఆరేసుకుందామని. ఆయన నేను ఇప్పుడు ఏమన్నానండి? చూడు పవిత్ర, పిల్ల మన యొక్క గుమ్మ ముందు ముగ్గేయాలి, కూరలు ఉప్పేయాలి, మంచం మీద పక్కేయాలి, కానీ ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు, అండర్స్టాండ్? సరే. గుమ్మ ముందు ఉండాల్సిన మీ అమ్మేది? ఖమ్మం వెళ్ళిందండి. ఖమ్మం వెళ్ళిందా? వాజ్ ఇట్ నెసెసరీ? అంటే ఆంధ్ర తెలంగాణ సాఫ్ట్వేర్ అత్తల కోర్ కమిటీ మీటింగ్ వెళ్ళిందండి. కోర్ కమిటీ అంటే బీర్ కొట్టేది కదా. అభిచిచి, అలాంటిది ఏం లేదండి, ఇందాకే కాల్ కూడా చేసింది మీ అప్డేట్స్ తీసుకుంటే. అప్డేట్స్ కమానియా.
ఒక లో యాంగిల్ తీసుకో. ఓకే వన్ సెకండ్. ఓకే స్టేటస్ ఏంటండి? హెడ్ లైన్ ఏమో లవ్ డీల్, ట్యాగ్ లైన్ ఏమో ఫ్రెండ్ ప్రేమ కోసం ట్రెండ్ క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం. అంటే లవ్ డీలా? యా, ఈ సాఫ్ట్వేర్ నే ఇన్స్పైర్ చేసిన ఒక స్వీట్ అండ్ సాఫ్ట్ లవ్ స్టోరీ. ఎవరండి? మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కజిన్. హీస్ నన్ అదర్ దాన్ సత్యం రాజేష్. వెళ్ళొస్తాను. ఓకే. ఏమండి ఎప్పుడొస్తారండి? చూడు పవిత్ర, పొట్టి శ్రీరాములు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ ఎప్పుడొస్తారని అడుగుంటే ఆంధ్రప్రదేశ్ అవతరించదా? ఉద్యమాలకు సిద్ధాంతాలకు క్యాలిక్యులేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. వావ్ వావ్, ఇదేదో చాలా బాగుంది. వాట్సాప్ లో పోస్ట్ చేసి హ్యాట్సప్ చెప్పా. ఓకే బాయ్. నీ షాపింగ్ అయిపోయిందా? యా. ఏంటి రావచ్చా? ఇప్పుడే వెళ్ళారి, మీరు మటుకు తొందరగా వచ్చేసేయండి. వచ్చేయమందా? ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదులే కార్తీ, పదా. సుబ్రహ్మణ్యం గారు ఎనీ టైం వచ్చేస్తారు, అదే రూమ్. జస్ట్ గో ఇన్సైడ్. ఏంటి అలా కొట్టేశావు? జాగ్రత్త చెప్తామని లాగితే అలా కొట్టేశావేంటి? లోపలికి వెళ్తున్నావు, పర్వాలేదా? అక్క కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తావా? మంచినీళ్ళు లోపలి తీసుకెళ్ళి ఏం చేస్తారా? ఇస్త్రీ పెట్టి మీద జల్లుకుంటా, పొట్టించింది కాకుండా తీసుకురా అక్క. ఏంటి డోర్ క్లోజ్ చేస్తున్నావు? ఏంటి డోర్ ఓపెన్ చేస్తున్నావు? ముయ్యాలా తీయాలా? మూసే. మనం వచ్చిన పనేంటి, నువ్వు చేస్తున్న పనేంటి? అది చెప్పాగా లక్ష్మి, నాకేదైనా రొమాంటిక్ ఫీలింగ్ వచ్చినప్పుడు తన్నపొస్తుందని. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, యూ హ్యావ్ ఓన్లీ హాఫ్ అన్ అవర్. ఏమైందండి? అదేదో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ డీల్ చేయడానికి వెళ్తున్నానన్నారు కదా. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ కాదే, ఇరిటేటింగ్ లవ్ స్టోరీ. ఇద్దరు మగాలు మగాలు ప్రేమించుకున్నా పెట్టే. మగాలు మగాలు ప్రేమించుకున్నారు? ఫేస్బుక్ లో పెట్టమంటారా? పీకి మీద కాలేజ్ తొక్కేస్తా, వెళ్ళి మచ్చిని పట్టరాపో. అది కాదు, వెళ్ళి మచ్చిని పట్టరాపో. ఫేస్బుక్ లో పెట్టేమంటారా? సాయిగర్ ఫోను అన్నీ బ్లాక్మెయిల్ చేస్తావరా? ఇప్పుడు చూడు, నా వీడియో డిలీట్ చేస్తాను. నౌ ద బాల్.
ఇస్ ఇన్ మై కోట్. దొరికే అది లక్ష్మి ఏదో పని చేసుకుంటుంది. అంటే లోన్ అది పని చేసుకుంటుంటే నువ్వు ఇక్కడ పేపర్ చదువుతున్నావు అన్నమాట. లోపల సాయి కూడా ఉన్నాడండి. సాయి గారు ఉన్నాడా? ఏం చేస్తున్నాడే? ఇద్దరు ఏదో ప్రైవేట్ గా మాట్లాడుకుంటున్నారు. అంటే అలా ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకుంటుంటే నువ్వు సోషల్ గా హెల్ప్ చేసి సైన్స్ గా డెవలప్ చేద్దాం అనుకుంటున్నావా అని పిలవే? అది కాదండి. ముందు అని పిలవే. పాపం అండి. ఏంటి పాపం? ఎవరు వచ్చారు? డోర్ ఓపెన్ చెయ్యి. ఎవరు? నా ఇదే మన లాడ్జ్ అనుకున్నావురా? మా ఆవిడ బ్రోకర్ అనుకున్నావురా? బావా బాయిట్రా బా, ఏషాలు వేస్తున్నావురా? ఏషాలు బావా బా, ఏంట్రా బావా బావా, ఏంటి చాలా చేస్తున్నావు? సాయి నీ టైం అయిపోయింది, బాయ్. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, వీడామైంది పో బా, నీ వీడియో నా దగ్గర ఉంది. అయ్యా డిలీట్ అయిపోయిందిరా, పర్లేదా? అయ్యో డిలీట్ చేసి టికెట్ అయిపోయింది. ఏషాలు ఎక్కడ తోటి కావలసిన వాళ్ళంత పక్కొచ్చండి. నాకివ్వవా? వీడు సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం ఏంటే నీ బొందా? వీడు మటన్ షాప్ లో కైమా స్పెషలిస్ట్. కైమా స్పెషలిస్ట్? ఈ దౌర్భాగ్యుడు నిన్ను నన్ను కలిపి మోసం చేశాడే. అయినా మీరు కూడా ఏంటండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం మానుకుని సంతలో మటన్ కొట్టుకోవడం ఏంటి? అంటే రెసెషన్ లో జాబ్ పోయింది, ఏం చేయాలో తెలియక. జాబ్ పోతే ఏ డ్రైవర్ ఉద్యోగం అన్న ఏడవాలి, కానీ మటన్ షాప్ లో మటన్ కొట్టుకోవడం ఏంట్రా నీ? మా నాన్నది మటన్ షాప్ అండి. అదేంటి, వీణ్ణి ప్రేమించానని చెప్పినప్పుడు వీళ్ళ నాన్న కూడా సాఫ్ట్వేర్ అన్నావు? మీరు అలాగే కానత్తు చెప్పింది. నేను మా నాన్న ఎంఎస్ అన్నాను కదండి, ఎంఎస్ అంటే మటన్ షాప్ ఇక ఇదే ఆఫీస్ తగిలించుకుంది, ఎంఎస్ ఆఫీస్ అనుకుందండి. దానికి అమ్మో అమ్మో ఎన్ని అబద్ధాలు చెప్పేవరా. ఆగు, సరే నాకు తెలిసిన ఆఫీస్ లో ఏదో ఒక దగ్గర మాట్లాడి ఉద్యోగం వేయిస్తాను, ఓకేనా? ఏం జాబు? సాఫ్ట్వేర్ బాబు. సరే బుద్ధిగా చేసుకో, మటన్ షాపులు అంటూ ఆ చుట్టుపక్కల తిరిగావో ఖైమా కొట్టేస్తా. హలో, యా ఐమ్ ఆన్ మై వే. యెస్ చిరంజీవి, సౌభాగ్యవత లక్ష్మీ ఆనంద్ గారు. ఇలా రానన్నా? నాన్నా ఏమైంది నాన్న? హ్యాపీరా? ఐమ్ హ్యాపీ, మై హ్యాపీయెస్ట్ మూమెంట్. నా బంగారు తల్లి పెళ్లిలో ముఖ్య ఘట్టం వెడ్డింగ్ కార్డ్ సెలక్షన్. చూడమ్మా, నీకు ఏది నచ్చితే చెప్పు, ఫిక్స్ చేసేస్తాను. ఏంటి నాన్న కొత్తగా, మీకు ఏది నచ్చితే నాకు అదే నచ్చుతుంది, మీరే ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. అలా అంటావా? సరే ఇదిగో మా అందరికీ నచ్చింది, ఇదిగో ఇది. ఎలా ఉంది చూడు. సరే నాన్న, ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళనా? సరే బాయ్. మా లక్ష్మి ఒక్క నిమిషం రా. ఎందుకన్నా నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? చెప్పాలరా, ఎట్టి పరిస్థితుల్లోని మిస్ అవ్వకుండా చెప్పి తీరాలి. ప్రతి తండ్రి ఇలాంటి టైంలో కూతురికి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటాడురా, కానీ పాపం ఈ పెళ్లి పనులు హడావులో పడి చెప్పలేక మిస్ అయిపోతాడురా.
రే, మగపిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేయడం పెద్ద విషయమేం కాదు నాలాంటి తండ్రికి. కానీ ఆడపిల్లని పెంచి చదివించి పెద్దదాన్ని చేసి ఎలాంటి రిమార్కు లేకుండా ఒక ఐదు చేతిలో పెట్టడం చాలా చాలా గొప్ప విషయం రా. ఈ రోజుల్లో 100కు 100 మార్కులు పడతాయి ఆ తండ్రికి. ఇందులో నాకు 100 మార్క్స్ రా. ఐ గాట్ 100 మార్క్స్. ఇది నా క్రెడిట్ కాదురా, నీ సపోర్ట్ రా, పూర్తిగా నీ సపోర్ట్ రా. నన్ను థ్యాంక్స్ రా. థ్యాంక్స్ అంటే గుర్తు వచ్చింది రే. ఇంకోటి కూడా ఏదా కవరం తీసుకురా. ఏంటి? 1 lakh rupees రా. ఎందుకు? చిన్న గిఫ్ట్ రా. నీకంటూ పర్సనల్గా ఏదైనా ఇప్పుడు ఇవ్వగలను తల్లి. రేపు నీకు పెళ్ళి అయిపోయి ఏమి ఇచ్చినా నీతో పాటు నీ భర్తతో పాటు నీ అత్తమామలకు కూడా చెందుతుంది, గుర్తుంచుకో. రే, ఈ గిఫ్ట్తో పాటు ఇదిగో ఈ కార్ కీస్ కూడా తీసుకొని నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు, ఏం కావాలంటే అది కొనుక్కో. నీ ఇష్టం, ఎవరి అభిప్రాయం అక్కర్లేదు. ఆఫీస్ కూడా సెలవు పెట్టాయి, సాయంత్రం దాకా నీ ఇష్టం, ఎంజాయ్. థ్యాంక్స్ నాన్న. ఎల్రా ఎల్రా. రే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నది ఆ రిజిస్టర్లో కూడా రాయక్కర్లేదు, నీ ఇష్టం. ఈరోజు ఆంటీ బర్త్డే. హాయ్ అండి, హ్యాపీ బర్త్డే. ఎలా ఉన్నారు? నేను బాలా. ఈ నవ్వంటారా? తుంచేటప్పుడు కూడా పువ్వు నవ్వుతూనే ఉంటుంది, నేను అంతే. సరే అండి, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తా. లైలా మజ్ను, సలీమా నర్కలి, షాజాన్, తాజ్మహల్ ఇవన్నీ నథింగ్. నాకు పరిచయం లేదు. నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే నేను చూసిన కలిసిన ప్రేమ ఒకటే, దేవిక. అంటే మీరే. దిక్కుతోచిన స్థితిలో మొక్కుంటాం. నేను మీకు మొక్కుతున్నాను. నా ప్రేమ వెంటిలేటర్స్ పై ఉంది, ఆక్సిజన్ కూడా అందని పరిస్థితిలో ఉంది. మీరే కాపాడాలి. నాది లోకంలోని అత్యంత స్వార్థమైన ప్రేమ. రైతు పొలం ముందు కూర్చుని ఆకాశం వైపు చూస్తూ వర్షం పడాలని కూడా ఎంత స్వార్థమో, లక్ష్మి నాకు దక్కాలి అనుకోవడం కూడా అంతే స్వార్థం. రేపు నేను కష్టపడి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి నా మనసుకు నచ్చిన అమ్మాయి నవ్వుతూ గ్లాస్ నీళ్ళతో ఎదురు రావాలనేదే నా తాపత్రయం. ఎదురొచ్చేది గ్లాస్ నీళ్ళు కన్నీళ్ళు మీరే డిసైడ్ చేయండి. చూడు సాయి, నీ మీద కోప్పడాలో జాలిపడాలో నాకు తెలియడం లేదు. కోపడలేవు, జాలిపడలేవు. నా మీద నీకు రెండు లేవు, ఉన్నది ఒకటే, ప్రేమ. దాన్ని నువ్వు బయటపెట్టలేవు. స్టూపిడ్లా మాట్లాడుకో, శుభలేఖలు కూడా అచ్చైపోయాయి. పిచ్చోడ్లా ఏంటిది? సాయి, నువ్వు చాలా మంచోడివి. ఆంటీ చెప్పినట్టు సంతోషానికి ప్యాంటు షర్ట్ వేసినట్టు ఉంటావు. అనవసరంగా నీ లైఫ్ పాడు చేసుకోకు. నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నేనే. నన్ను నీ మనసులో నుంచి తీసేసాయి. రేపు నాకు పెళ్ళయ్యాక అస్సలు తట్టుకోలేవు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. నీకోసం ఎక్కడొక చోట మంచి అమ్మాయి ఉండే ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు బాగుండాలని. నువ్వు బాగుంటే మొట్టమొదటిగా సంతోషించేది నేనే. చెప్పు. మీ అమ్మాయిల దగ్గర కావాల్సినప్పుడు ఎమోషన్స్, అక్కర్లేదన్నప్పుడు కొటేషన్స్ చాలానే ఉంటాయి. కానీ నా దగ్గర ఒక ఛాన్స్ ఉంది. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన మూడో ఛాన్స్ నేను ఇక్కడ వాడాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న నేలకి, నీటికి, గాలికి, ప్రతి అణువుకి తెలుసు నీకు నా మీద ప్రేమ ఉందని. నీ ఒక్కదానికి తప్ప. నేను నేను మర్చిపోవడానికి ట్రై చేశాను, కానీ నాకు తర్వాత తెలిసింది మర్చిపోవడానికి ట్రై చేయలేదు, చచ్చిపోవడానికి. నాలో ఉన్న ఫీలింగ్స్ని ప్రజెంట్ చేయడానికి ఈ ప్రపంచంలో ఆర్కుట్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా చాలానే ఉన్నాయి. కానీ నిజాయితీ గల ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి స్వచ్ఛమైన మనసు కావాలి. అదే మనసుతో నా ప్రేమను వ్యక్తం చేస్తున్నాను. ప్లీజ్ లక్ష్మి, రియల్ ఐ లవ్ యూ, లవ్ యూ అండ్ ఐ లవ్ యూ.
సూపర్ లక్ష్మి, మీ అమ్మాయిలంతా ఇంతేనా? లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకలా నడుస్తారు. ఆడవాళ్ళని భూమితో పోలుస్తారు, కానీ అది చాలా తప్పు. భూమిలో వజ్రాలు, బంగారం, పెట్రోల్ చాలా ఉన్నాయి. అవి కనిపెట్టగానే వెలిగి తీయచ్చు, కానీ మీ ఆడవాళ్ళలో ప్రేమ ఉందని తెలిసినా వెలిగి తీలేమే. నిన్ను కౌగులించుకుంటే రాతిని కౌగులించుకుంటుంది. నీ మనసుకి నీ ప్రేమకి మధ్య గోడ కట్టేసుకున్నావు. జీవితంతో గోడను గల బతికే లక్ష్మి, ఇష్టం లేని ఆడదాన్ని తాకడం మృగంతో సమానం. నీకు ఇష్టం లేకుండా నేను తెచ్చేసినందుకు క్షమించు. వెళ్ళిపో. This is my last hug. This is my last touch. Neeku naaku ide chivari hugu. Get lost from my life. Ippudi vishayam meeda aalochinchadaniki avakasam ledu. Bye Sai. Enti narakam? Na heart ni piskesi kinda tokkestava? Chivardaga teesukoni tosestava? ఎంసెట్ స్టేట్ ఫస్ట్ వచ్చి ఇంటర్మీడియట్. మనసులో ఉన్న ప్రేమ చూడవా, చందమామ ఎంతలా వేడుకున్న నీ దారి నీదేనా. మనసులో ఉన్న ప్రేమ చూడవా, చందమామ ఎంతలా వేడుకున్న నీ దారి నీదేనా. నువ్వో సగం నేనో సగం అంటూ ఇన్నాళ్ళుగా ఊహల్లోనే ఉన్నా, నువ్వే లేని ఇంకో సగం కూడా నాకెందుకు నీకే ఇచ్చేస్తున్నా. ఏం చేసుకుంటావో ఏమో నీ ఇష్టమేలి. మనసులో ఉన్న ప్రేమ చూడవా, చందమామ ఎంతలా వేడుకున్నా నీ దారి నీదేనా. అది ఇమ్మని ఇది ఇమ్మని మనసెప్పుడు అనలేదులే. తొలిసారిగా నిన్ను తెమ్మని ఓ కోరికే కోరిందిలే. నువ్వు నన్ను కాదనవంటూ మాటిచ్చుకున్నానప్పుడే నా మనసుకేమని చెప్పాలే. కన్నీరు ఏరై నన్నే కసి తీరం ఉంచేస్తుంటే నేనింకా ఏమైపోవాలే. మనసులో ఉన్న ప్రేమ చూడవా, చందమామ ఎంతలా వేడుకున్నా నీ దారి నీదేనా. ఓదార్చొచ్చు, బిజినెస్ లో ఫెయిల్ అయిన కొడుకుని ఓదార్చొచ్చు,
కానీ ప్రేమలో ఫెయిల్ అయిన కొడుకుని ఎలా ఓదార్చాలో నాకు తెలియట్లేదురా. నాకే కాదు ఈ తల్లికి తెలియదురా. ప్లీజ్ నాన్న ఏడవకురా, ఏడిస్తే నేను చూడలేను. తొందరగా పెళ్లికి వారం రోజులు లేదు, సాయంత్రమే. ఏ పడతారు. ఏ సురేష్, మగ పెళ్ళాళ్ళకి ఫోన్ చేసావా, బయలుదేరారా లేదా? చీలిందన్న. చెయ్యి చెయ్యి. చేస్తా. ఏమండి? ఏంటిది, కూతురు పెళ్లి జరుగుతుంటే తల్లి మొహం కళకళలాడిపోవాలి, నువ్వేంటి మని? రే సురేష్ లారా. ఏమండి, 5 నిమిషాల ముందు నుండి అమ్మాయి కనిపించట్లేదు, నాకెందుకో అనుమానంగా ఉంది. తీసుకురండ్రా. నీకేం అన్యాయం చేశావురా? ఆ రోజు నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిన నీ భవిష్యత్ పాడవకూడదు అని వదిలేశానరా. తలలో విషం ఉన్న పాము కూడా తొక్కితేనే కాటేస్తుందిరా. మీకు ఎంత చెప్పినా ఏం చేసినా బుద్ధి రాదురా. పచ్చని పందిరిలో పరువు తీసడమే మీ కుర్రాలకు ఫ్యాషన్ అయిపోయిందిరా. చెప్పరా, నా కూతురు ఎక్కడికి తీసుకెళ్ళవు? చెప్పు చెప్పు. వదలన్నండి. అందుకనే వాళ్ళు నన్ను కొట్టుకుంటూ తీసుకొచ్చింది. ఇంకా దేనికి? 1 మినిట్, 1 మినిట్. అసలు ఏంట్రా నీ రుబాబు? ఏం లేదు అంకుల్, వాళ్ళని కొడుతుంటే మందేమైనా తప్పుందేమో అని రియాక్ట్ అవ్వలేదు. ఇక్కడికి వచ్చాక తెలిసింది మందేం తప్పులేదని, అందుకే ఎవరి దారికి ఇచ్చేసా. నీ తప్పేం లేదా? అసలు మీ అమ్మాయిని నేను తీసుకెళ్ళడం ఏంటి అంకుల్? అమ్మాయిలే కదా అంకుల్, అబ్బాయిలు కూడా మర్చిపోగలరు, కాకపోతే ఫుల్ ఖర్చు అవుద్ది. అయింది, మర్చిపోయా? అమ్మాయిలాగే అబ్బాయిలు కూడా అమ్మా నాన్నని సంతోష పెట్టగలరు అంకుల్. మా నాన్న అడిగా మిమ్మల్ని సంతోష పెట్టాలంటే నేను ఏం చేయాలి నాన్న అని. తెలియజేసుకోవాలరా అన్నాడు. ఎన్ఆర్ఐ సంబంధం 4 కోట్లు కట్టినాం విత్ గ్రీన్ కార్డ్, కరెక్ట్గా తాళి కట్టే ముందు వచ్చి అడిగింది అంకుల్ మీ కూతురు. నా సంగతి ఏంటి? పెళ్లి కూతురు వాళ్ళు చివాట్లు పెట్టి కాండ్రించి ఉమ్మేసి వెళ్ళిపోయారు అంకుల్. అంకుల్ 20 సంవత్సరాలు కన్నీ పెంచిన మీకే తెలీదు తాళి కట్టే 5 నిమిషాల ముందు మీ కూతురు వెళ్ళిపోతుందని. అలాంటిది నాకు ఎలా తెలుసు అంకుల్? ఫలానా ప్లేస్లో ఫలానా అమ్మాయిని చూస్తే పడిపోతామని. అలా అన్ని తెలిస్తే ఎప్పటికీ ఆ ప్లేస్కి ఆ టైంకి వెళ్ళాం అంకుల్. ఎందుకంటే 20 సంవత్సరాలు ఎంతో కష్టపడి పెంచారు అంకుల్. 1 ఇయర్లో మీకంటే ఎక్కువే కష్టపడి మీ అమ్మాయిని లవ్ చేయాలి అంకుల్. మీరు డైరీలో రాసుకోండి అంకుల్,
మా అబ్బాయిని ఇలా పెంచాలి అలా పెంచాలని చెప్పి వాళ్ళు ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రులని రిజెక్ట్ చేస్తూనే ఉంటారు. కానీ ఏదైతే ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందో అది మాత్రం పేరెంట్స్కి వదిలేస్తారు. అదే అమ్మాయిలైతే అలా కాదనుకో, ప్రతి చిన్న విషయాన్ని పేరెంట్స్కి వదిలేస్తారు కానీ ఏదైతే ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందో అది మాత్రం వాళ్ళు తీసేసుకుంటారు. ఎందుకంటే గడిచిన 20 సంవత్సరాల కంటే గడపాల్సిన 80 సంవత్సరాల మీద ఆశ ఎక్కువ. మీ తల్లిదండ్రులు అబ్బాయిని ఆస్తి అనుకుంటారు, అమ్మాయిని పరువు అనుకుంటారు. అలా అనుకోకుండా అంకుల్, ముందు మీ పిల్లలు అనుకోండి. ఇక్కడ కామెడీ ఏంటంటే, ఒక అమ్మాయి కోసం తండ్రి స్థానంలో ఉండి మీరు పోరాడుతున్నారు, అదే అమ్మాయి కోసం ప్రియుడి స్థానంలో ఉండి నేను పోరాడుతున్నాను. అనాదిగా ఆడజాతి కోసం మగజాతి పోరాడుతూనే ఉంది అంకుల్. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, మనమే ఇలా తగలడం. మనకు అసలు కమ్యూనిటీ ఫీలింగే లేదు అంకుల్. అంకుల్, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంటే అతని దగ్గరికి వెళ్ళి అతను ఏంటి, అతను మంచి చెడ్డలు తెలుసుకుని అంతా నచ్చి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే మీకు తెలుసలేదో అంకుల్, మన దేశంలో అబ్బాయిలు తండ్రి కంటే పిల్లనిచ్చిన మామకి ఎక్కువ వాల్యూ ఇస్తారు, జీవితాంతం కాళ్ళ దగ్గర పడి ఉంటారు. కానీ మీరు అలా చేయరు, మనుషుల్ని పెట్టి కొట్టించేస్తుంటారు. కొట్టించండి అంకుల్, కొట్టించండి. చిన్న చిన్న విషయాల కోసం ప్రేమను వదిలేసుకుంటారు చూసారు, వాళ్ళని కొట్టించండి. కానీ ప్రేమ కోసం అన్నీ వదిలేసిన మాత్రం కొట్టించకండి అంకుల్. సర్టెన్ ఏజ్లో పర్టికులర్ టైంలో మాకు స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుంది అంకుల్, దాన్ని కూడా మీరు చంపేస్తే ఈ ప్రపంచంలో భూతద్దం వేసి వెతికినా మాకు ప్రేమ దొరకదు అంకుల్. రే మీ కుర్రాళ్ళు ప్రేమించిన అమ్మాయి ఇంకోటి పెళ్ళమైనా ప్రేమిస్తూనే ఉంటారా, కానీ అదే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే సరిగ్గా 1 ఇయర్ కూడా ప్రేమించలేరు. అంకుల్, ప్రేమించినప్పుడు ప్రేమే ఉంటుంది, కానీ పెళ్ళైతే ఓ ఫ్యామిలీ ఉంటుంది. ఒక కొబ్బరికి దేవుడి ముందు కొడితే 2 చెక్కలు అవుతాయి, అదే భక్తులకు పంచితే 6 ముక్కలు అవుతాయి, అదే భోజనంలో పెడితే పచ్చడవుతాం. వెరీ గుడ్ రా అంకుల్. మీ అమ్మాయి కోసం నేను తాజ్ మహల్ అయితే కట్టించలేను అంకుల్, కానీ తాజ్ హోటల్లో గ్రాండ్గా ఫుడ్ పెట్టించగలను. నాకు తెలుసు అంకుల్, మీరు మీ అమ్మాయిని మీ అమ్మలా పెంచారు. మా ఇంటికి పంపిస్తే మా అమ్మలా చూసుకుంటాను. ఇంతకుమించిన వల్ల కాదంకుల్, కన్విన్స్ చేయలేను. ఇప్పటికీ మీ అమ్మాయిని కన్విన్స్ చేయలేక నా జీవితం సంకనాగిపోయింది. తర్వాత మీ ఇష్టం అంకుల్. నువ్వు కరెక్టరా, ప్రేమికుడిగా నీ దగ్గర క్లారిటీ ఉంది, కానీ దాని గురించే నాకు ఎక్కడ పెట్టి పెంచాను దాన్ని. భగవద్గీత మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పేవాళ్ళు ఉంటారు, హారతి మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ నేను ఎప్పుడూ మీ ముందు నిజమే చెప్పాను నాన్న. వాడంటే నాకు ప్రాణం. ప్రేమ చచ్చిపోయాక సమాధుల దగ్గర ఏడ్చే ఓపిక లేదు నాన్న. ప్రేమించుకున్న వాళ్ళు ఏదో ఒకటి త్యాగం చేయాలనుకుంటా. నువ్వు ఫ్యామిలీ కోసం ప్రేమను త్యాగం చేశావు, నేను ప్రేమ కోసం అందరినీ వదులుకున్నాను. పెళ్లి మండపంలో నవ్వులే కాదు, మండపం వెనక ఏడుపులు కూడా ఉంటాయి. అవి పెళ్లి కూతురు ప్రేమించిన ప్రేమికుడు అవ్వచ్చు, పేటల వరకు వచ్చి పెళ్లి ఆగిపోయిన పెళ్లికొడుకు అవ్వచ్చు, గత్యంతరం లేక కూతురు ఇష్టపడిన వాడితో కష్టంగా పెళ్లి చేస్తున్న తండ్రివి అవ్వచ్చు. వీళ్ళు ఎవ్వరు అడవకపోయినా చివరికి పెళ్లిలో ఉల్లిపాయలు కోసేవాడని ఏడుస్తాడు, ఏడవడం కామను. మాకు కూడా కీమా కరదు కరదు. లెగ్ పీస్ లేవు బాయ్, లెగ్ పీస్ ఎదురే. వీడింక మారడు, నువ్వు ఇంటికి రారా, నీ పని చెప్తాను. ఏడు పాపండి, అందరి ముందు అసహ్యంగా ఉంది. అంతగా బాధపడే బదులు నన్ను ఇక్కడే ఉండిపోమో చెప్పొచ్చుగా. అదేం బాధపడలేదు, కానీ ఇక్కడుండి మటన్ షాప్లో బయలుదేరు. వస్తా బామ్మర్తి. బా, ఫారెన్ వెళ్తున్నావా? మరి ఎలా? చూడు, ఫారెన్ అంటే అమెరికా అనుకున్నావా? దుబాయ్, అక్కడ అన్నీ